మా నా డిటెక్టివ్ నావెల్స్ ప్రియులకు స్వాగతం ఒక మంచి డిటెక్టివ్ నవల్ మీ ముందుకి తీసుకొస్తున్నాను దీన్ని రచించిన వారు వేంపల్లి నిరంజన్ రెడ్డి గారు ఫస్ట్ పార్ట్ మీ ముందుకి కథలోకి వెళ్ళిపోదామా నైన్టీన్ ఎయిటీ ఫోర్ డిసెంబర్ నైన్ ఢిల్లీ సమయం ఉదయం ఏడు ఇరవై దట్టమైన చిక్కని పొగ మంచు ఆ మంచు పొరను చీల్చుకుని బయటకు రావాలని ప్రయత్నం చేసి విఫలమవుతున్నాయి వెలుగు రేఖలు ఆ సమయంలో థర్మామీటర్లోని పాదరసం మూడు డిగ్రీలకు పడిపోయింది చలి ఎముకలు కొరికేశాల రక్తాన్ని కట్టకట్టించేదిలా ఉంది ఆ చలిగాలు చీల్చుతూ శరవేగంతో ఎంబసీ రోడ్లో దూసుకుపోతున్నాయి ఢిల్లీ పోలీసులకు సంబంధించిన మూడు వాహనాలు అత్యంత విశాలమైన రోడ్డు అది ఆ రోడ్డు పక్కన కళ్ళు చెదిరేలా నిర్మించిన విదేశీ రాయబార కార్యాలయాలు వాటి ముందు పార్క్ చేసిన ఫారిన్ కార్లు ఇది ఇండియా అవునా కాదా అని సందేహించేటంత అందంగా ఉంటుంది ఆ రోడ్డు వేగంగా కూ తూసుకు వెళ్లే మారుతి జిప్సీలో డాష్ రాడ్ పట్టుకుని అసహనంగా కూర్చుని ఉన్నాడు ఢిల్లీ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ కుల్వంత్ యాంకిల్ లెంత్ కోట్ గమ్షు వులన్ గ్లౌస్ ధరించి ఉన్నా అవి ఆ చలిని పూర్తిగా అడ్డుకోలేకపోతున్నాయి అతని శరీరం సన్నగా వణుకుతోంది ఆ చలి వెన్నులో నుంచి తన్నుకొస్తోంది మంచు పొరల్ని చీల్చి దారి చూపడంలో హెడ్లైట్స్ విఫలమవడంతో హారోజన్ లైట్స్ ఆన్ చేశాడు డ్రైవర్ శక్తివంతమైన ఆ కాంతికి రోడ్డు ప్రస్ఫుటమైంది రోడ్డు స్పష్టమవడంతో జీపు స్పీడోమీటర్లోని నీడిల్ అరవై మీద నుండి ఎనభై మీదకు దూకింది గెరిగిన రివాల్వర్ రివాల్వ్ అవుతూ ఎరుపు రంగు కాంతులు విరజింపుతోంది జీప్ మీద పైలట్ ల్యాంప్ ఆ వెలుగు జీప్ పాయింట్ మీద పడి రిఫ్లెక్ట్ అవుతున్నాయి విండుషీల్డ్లోంచి రోడ్డు మసకగా కనిపించడంతో వైపర్స్ ఆన్ చేశాడు డ్రైవర్ ఆ జీపునే అనుసరించి వస్తున్నాయి మరో పోలీస్ వ్యాను జీపు ఆ వాహనాలు చేస్తున్న రతికి రోడ్డు పక్క జాగింగ్ చేస్తున్న కొందరు యువకులు ఇంత పొద్దున్నే ఏం జరిగిందా అన్నట్లు ఆతృతగా వాటివైపు తేరిపార చూస్తూ నిలబడిపోయారు కన్నాట్ ప్లేస్ని దాటాయి వాహనాలు రిస్ట్ వద్ద కోర్టు వెనక్కి లాగి వాచ్లో టైం చూశాడు ఏడు నలభై తను అక్కడికి చేరాలంటే మరో ఐదు నిమిషాలు పడుతుంది అసహనంగా ఉంది అతనికి సరిగ్గా ఆరు నలభై నిమిషాలకు తనకి వార్త తెలిసింది అది తెలిసిన మరుక్షణం డిపార్ట్మెంట్ని అలర్ట్ చేశాడు ఈ పాటికి సిటీ పోర్టల్స్ని హైవేలని క్లోజ్ చేసి ఉంటారు బస్టాండ్లలో రైల్వే స్టేషన్లో ఎయిర్పోర్ట్లో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటై ఉండాలి ఈ విషయంలో ఆ వ్యక్తులు నగరం నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే అది అసంభవం కానీ ఇప్పటికే నగరం దాటిపోతే ఇంక వారిని పట్టుకోవటం తన డిపార్ట్మెంట్కి ఒక ఛాలెంజ్ అవుతుంది జీప్ వెనుక సీట్లో స్టెన్ గన్స్ పట్టుకుని చాలా అటెంటివ్గా కూర్చుని రెప్పవాల్చకుండా రోడ్డు వైపు చూస్తున్నారు ఇద్దరు గన్మ్యాన్లు కారు అద్దం మీద మంచి బిందువులు మంచు బిందువులు తుడిచి వేయబడంతో వైపర్స్ ఆఫ్ చేశాడు డ్రైవర్ ఆ వాహనం డ్రైవ్ చేయడం నల్లేరు మీద నడకలా ఉంది అతనికి అప్పటికి నెల రోజుల క్రితమే తొలిసారిగా డెబ్బై మారుతీ చిప్సీ చీపులను సమకూర్చుకుంది ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ఆ జీప్ డ్రైవర్ డ్రైవ్ చేయటం నుంచి కనీసం వెయ్యిసార్లేనా అనుకుంటాడు జపాన్ టెక్నాలజీ సామాన్యమైంది కాదు అని వాహనాలు ఆ రోడ్డు మలుపు తిరిగాయి దూరంగా ఓ బంగ్లా దగ్గర కనీసం ఉపాధికి ముప్పై వాహనాలు ఆగి కనిపిస్తున్నాయి ఈ అప్పుడే చాలా మందికి తెలిసిపోయిందన్నమాట అనుకున్నాడు కుల్వంత్ ఆ బంగ్లా ముందు ఆగింది జీప్ అందులోంచి దిగాడు కుల్వంత్ అక్కడున్న ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఐదుగురు గార్డ్స్ కుల్వంత్ని చూస్తూనే అటెన్షన్లో నిలబడి సెల్యూట్ చేశారు కుల్వంత్ దృష్టి ఆ ఇంటి కాంపౌండ్ వాల్ మీద ఉన్న నేమ్ ప్లేట్ మీద ఒకసారి పడింది అడుగు వెడల్పు రెండున్నర అడుగుల పొడవులతో ఉన్న బ్లాక్ గ్రానైట్ పీస్ మీద జైసింగ్ షకావత్ ఎంపీ అన్న బ్రాస్ అక్షరాలు హిందీ ఇంగ్లీష్లో రాసి ఉన్నాయి దృష్టి వాటి మీద నుంచి మరల్చి లోపలికి అడుగు వేశాడు కుల్వంత్ అతని అనుసరించారు పోలీస్ డిపార్ట్మెంట్ మనుషులు వేర్ ఇస్ దట్ రూమ్ పక్కనున్న ఇన్స్పెక్టర్ను ఉద్దేశించి అడిగాడు కుల్వంత్ నడుస్తూనే ఊపర్ హైసాప్ జవాబు చెప్పాడతను హాల్లో ఎవరెవరో కూర్చుని ఉన్నారు కుల్వంత్ కళ్లలోని భావం అర్థం చేసుకున్న ఓ వ్యక్తి షకావచ్చి బాత్రూంలో ఉన్నారు అన్నాడు ఇంకేమీ మాట్లాడకుండా తిన్నగా మేడబెట్లేకి పైకి చేరుకున్నాడు కుల్వంత్ ఎడమవైపున ఒక గది ఉంది ఆ రూమ్లో ఓ ఇన్స్పెక్టర్ ఓ ఫోటోగ్రాఫర్ ఉన్నారు ఆ ఫోటోగ్రాఫర్ చేత ఫోటోలు తీయించుతున్నాడు అతను కుల్వంతుని చూస్తూనే సాల్యూట్ చేసి ఆ గదిలో నుంచి బయటకు వచ్చేశాడు ఇన్స్పెక్టర్ ఫిఫ్టీన్ అంటూ ట్వంటీ సైజ్ బెడ్రూమ్ ఇంటూ ట్వంటీ సైజ్ బెడ్రూమ్ అది గది మధ్యలో ఒక బెడ్ పక్కన ఒక టీ బుక్ షెల్ఫ్ బుక్ షెల్ఫ్ మీద ఒక ఫోటో ఫ్రేమ్ లో పత్తేదేళ్ల అమ్మాయి ఫోటో గోడకి మైకిల్ జాక్సన్ బ్లోఅప్ బెడ్ మీద దుప్పటి అస్తవ్యస్తంగా ఉంది ఒక పిల్లో క్రింద పడిపోయి ఉంది ఫ్లవర్ వాస్ ఒకటి పగిలిపోయి ఉంది ఏదో పెనుగులాట జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది బెడ్ మీద తెల్లని దుప్పటి మీద ఓ మూలగా రెండు రక్తపు మరకలు దానిమీద నుంచి దృష్టి మరల్చి కిటికీ దగ్గరికి నడిచాడతను అందులో నుంచి కిందకు చూశాడు సుమారు ఇరవై అడుగుల ఎత్తు ఉంది అంతెత్తు నుంచి ఎవరికీ తెలియకుండా దూకటం కష్టమే అక్కడి నుంచి కాంపౌండ్ వాల్ కనీసం నలభై అడుగులు దూరం ఉంటుంది నిన్న రాత్రి ఇక్కడ డ్యూటీలో ఉన్నది ఎవరు తన పక్కనున్న ఇన్స్పెక్టర్ని ఉద్దేశించి అడిగాడు కుల్వంత్ హిందీలో చాలా కరకుగా ఉంది అతని గొంతు తన పక్కనున్న ఇద్దరు కానిస్టేబుల్స్ని ఆ పక్కన నిలబడి ఉన్న వాచ్మ్యాన్ని చూపించాడు ఇన్స్పెక్టర్ రాత్రి ఏం జరిగిందో చెప్తారా అడిగాడు కుల్వంత్ వాళ్ళ సంభాషణ హిందీలో సాగుతోంది కొంచెం గొంతు సవరించుకుని ఏమీ జరగలేదు సార్ అదే అదే మాకు తెలిసి ఏమీ జరగలేదు సార్ చెప్పాడు కానిస్టేబుల్ అతని జవాబు ఒళ్ళు మండిపోయింది వాట్ ది హెల్ ఆర్ యు టాకింగ్ అరిచినట్లుగా అన్నాడు ఏయ్ జవాబు చెప్పే పద్ధతి అదేనా మందలింపుగా కానిస్టేబుల్తో అని నేను చెప్తాను సార్ అంటూ వాళ్ల మధ్య జోక్యం చేసుకున్నాడు ఇన్స్పెక్టర్ రాత్రి ఏం జరిగిందో వీళ్ళకు కూడా అంతుపట్టనంత బిస్ట్రీగా జరిగిపోయింది సార్ యథావిధిగా వీళ్ళిద్దరూ ఆ వాచ్మ్యాన్ డ్యూటీలోనే ఉన్నారు రెండు ఆల్సేషియన్ కుక్కలను కూడా గొలుసులు విప్పి ఫ్రీగానే ఉంచారట రాత్రంతా బాబులుగానే గడిచింది తెల్లవారేసరికి ఇది జరిగిందట అతను చెప్పింది విని కానిస్టేబుల్స్ ఇద్దరిని వాచ్మ్యాన్ని ఓసారి యగాదిగా చూశాడు కుల్వంత్ గజగజ వణుకుతున్నారు వాళ్ళు అతనిని చూసి వణుకుతున్నారో ఆ చలికే వణుకుతున్నారో అర్థం కాలేదు ఈ గది నుంచి ఏ విధమైన శబ్దము రాలేదా కంగుమంటోంది అతని గొంతు ఓ క్షణం తటపటాయించి లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపారు వాళ్ళు మరి అయితే ఈ ఫ్లవర్ వాజ్ ఇప్పుడు పగిలిందా తల వంచుకుని నిలబడ్డారు వాళ్ళు ఈడియట్స్ కసిగా మనసులో తిట్టుకున్నా అది అతని పక్కనున్న ఒకరిద్దరికి వినిపించింది తిన్నగా మెట్లు దిగి కిందకి వచ్చాడు కుల్వంత్ అప్పటికి హాల్లో సోఫాలో కూర్చుని ఉన్నాడు జైసింగ్ షెకావత్ కత్తివాటుకు నెత్తరుచుక్కలేనట్లు తెల్లగా పాలిపోయి ఉంది అతని వదనం లేని కళ్ళతో చూస్తున్నాడు ఐదడుగుల పదుగనుగులాలు ఎత్తు దాదాపు వంద కిలోల బరువు గంభీరమైన రాజస్థానీ పర్సనాలిటీ శకావత్తి ఎర్రని వంటి గుబురు మిసాలు కొద్దిగా బట్టతల యాభై సంవత్సరాల వయసు ఉన్న నలభై సంవత్సరాల వ్యక్తిలా కనిపించే దృఢమైన శరీరం షకావత్తుని చూస్తూనే విష్ చేశాడు కుల్వంత్ కూర్చోమన్నట్లు సోఫా చూపించాడు అతను రాత్రి ఏం జరిగిందో చెప్పగలరా అడిగాడు కళ్ళల్లో సుడి తిరుగుతున్న నీటి పొరని మనసుతో కంట్రోల్ చేసి గొంతు విప్పాడు షకావత్ రాత్రి తొమ్మిది గంటలకి ఇంటికి వచ్చాను అప్పటికి నా కూతురు ఆ రూంలో చదువుకుంటోంది రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్పింది ఇద్దరం కలిసి భోజనం చేశాము దాదాపు పదిన్నర వరకు ఇద్దరం మాట్లాడుకున్నాము ఎగ్జామ్స్ కదా ఉదయం ఎనిమిది గంటలకే కాలేజీకి వెళ్ళాలి పొత్తులకు అసలు త్వరగా నిద్రలేపినానా అంది అలాగే అని నేను నా గదిలో పడుకున్నాను తెల్లారి ఆరు గంటలకు ఆమెను నిద్రలేప్తావని తలుపులు ఎంత తట్టినా తెరుచుకోలేదు ఏం జరిగిందో అర్థం కాక భయంతో డోర్ బోల్ట్ పగలకొట్టి లోపలికి వెళ్ళాం నా కూతురు లేదు కిటికీ మాత్రం తెరిచి ఉంది మీద రక్తపు మరకలున్నాయి అంతే ఆమె జాడలేదు ఇంకా మాట్లాడలేకపోయాడు షకావత్ అతని మాటల్లో అక్కడక్కడ రాజస్థానీ ఆశ చూస్తోంది రెండు నిమిషాలకి తేరుకొని తనే అన్నాడు ఇంత మంది ఉండగా ఎవరికీ ఏమాత్రం తెలియకుండా నా కూతుర్ని ఎవరు కిడ్నాప్ చేశారో ఆమె ఇప్పుడు ఎక్కడుందో ఏమైందో పేలతనంతో మాటలు రానివాడిలా ఆగిపోయాడు షకావత్ కళ్లల్లోని బాధ చూడలేక అక్కడి నుంచి బయటకు వచ్చాడు కుల్వంత్ అంతా మిస్టరీగా ఉంది పాలకవర్గం ఎంపీ కూతుర్ని ఇద్దరు కానిస్టేబుల్స్ వాచ్మ్యాన్ రెండు ఆల్షేషియన్ డాగ్స్ ఉండగా వేసిన తలుపులు వేసినట్లే ఉండగా ఎట్నుంచి వచ్చారో ఎట్నుంచి తిరిగి వెళ్ళారో కూడా అర్థం కానంత ఊహకందనంత పకడ్బందీగా ఆమెను ఎవరో అపహరించారు ఇందులో కానిస్టేబుల్స్ హస్తంగాని వాచ్మ్యాన్ కానీ ఉందా అనుమానం వచ్చింది అతనికి పక్కనున్న ఇన్స్పెక్టర్తో అన్నాడు ఆ కానిస్టేబుల్స్ని వాచ్మ్యాన్ని వ్యాన్ ఎక్కిచ్చండి మీరు కూడా నాతో రండి అంటూ వడివడిగా అడుగులు వేసి జీప్లో కూర్చున్నాడు కుల్వంత్ మరో నిమిషానికి అతని జీపు ఆ వెనుకగా మరో వ్యాను బయలుదేరాయి వార్త దేశమంతా దావానలల్లా వ్యాపించింది తీవ్రంగా స్పందించింది ప్రభుత్వం అంతకంటే తీవ్రంగా స్పందించాయి ప్రతిపక్షాలు కనీవిని ఎరుగని రీతిలో రంగప్రవేశం చేశారు పోలీసులు దేశమంతా పెద్ద ఎత్తున గాలించారు రోజులు వారాలు నెలలు సంవత్సరాలు గడిచాయి అలా ఎనిమిది సంవత్సరాలు గడిచాయి ఆమె జాడ లేదు ఏమయ్యిందో తెలియదు ఆమె తండ్రి తప్ప అందరూ ఆమె గురించి మర్చిపోయారు చివరికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా విసిగిపోయింది ఆ కేసు క్లోజ్ అయింది మన మాజీ ప్రధాని హత్యనే సంవత్సర కాలంలో మరిపో మరిచిపోవడం జరిగింది ఇది అంతే పంతొమ్మిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదమూడు హైదరాబాద్ సాయంత్రం సమయం సాయంత్రం ఐదు గంటలు రవీంద్ర భారతి హడావుడిగా కోలాహలంగా ఉందా ప్రాంతం సాంస్కృతిక శాఖ మధ్యలకు స్వాగతం అని రాసి ఉన్న రంగురంగుల బ్యానర్లు గాలి గిరపరపలాడుతున్నాయి క్యాంపస్ లో ఆగుతున్నాయి ఆగిన కార్లోంచి ఖరీదైన మనుషులు తిరుగుతున్నారు అందులో పరిచయం ఉన్న వ్యక్తులు ఒకరినొకరు విష్ చేసుకుంటున్నారు ఐదారుగురు పోలీస్ కానిస్టేబుల్స్ మరో ఇద్దరు పోలీస్ అధికారులు అక్కడ నిలబడి ఉన్నారు సరిగ్గా ఐదు గంటల పది నిమిషాలు అవుతుండగా ఓ వైట్ అంబాసిడర్ కార్ ఆ వెనుకగా ఒక మారుతి జిప్సీ వ్యాను వచ్చాయి కారు డోర్ తెరుచుకుని బయటకు దిగారు ఇద్దరు గణమానులు వారిలో ఒకరు కారు వెనక డోర్ తెరవగానే అందులో నుంచి బయటికి దిగాడు సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ఆయన చూస్తూనే హడావుడిగా కదిలి వచ్చి శాల్యూట్ చేశారు అక్కడ పోలీసులు పూలదండలతో నిలబడి ఉన్న వ్యక్తులు హడావుడిగా ఆయన వైపు కదిలారు వరుసగా ఆయన మెడలో పడిపోయాయి ఆ దండలు క్లిక్ క్లిక్ మని శబ్దం చేస్తూ ఫ్లాష్లు వెలిగించాయి కెమెరాలు ఆ వ్యక్తులు వెనక నుంచి వచ్చింది ఓ యువతి ఓ క్షణకాలం అక్కడ గాలి స్తంభించింది కొందరి హృదయస్పందన నిలిచిపోయింది రెప్పవేయడం మర్చిపోయారందరూ ఆమె అందం గురించి చెప్పాలంటే చాలా కష్టమైన పనే అవుతుంది ఆమె శుభాంగి ఏ ఫెంటాస్టిక్ బ్యూటీ అస్పష్టంగా ఇంగ్లీష్లో గొణిగాడు ఆమెను చూస్తూ ఓ వ్యక్తి వాహ్ చాంది కట్టుకొడ స్పష్టంగా హిందీలో అన్నాడు మరో వ్యక్తి మంత్రుడి చూస్తూనే ఆమె చిరునవ్వు నవ్వింది పలుచిన ఎర్రని ఆమె పెదవుల వెనక నుండి అందమైన పలువరుస తడుక్కుమని మెరిసింది కొందరి గుండే చల్లు మంది మరికొందరి గుండే కొట్టుకోవడం మానేసింది మంత్రముక్తులే ఆమెను చూస్తూ ఉండిపోయారు జనం ఆమె ప్రక్కనున్న ఓ వ్యక్తి ఆమె చేతికి ఫ్లవర్ పోగేని అందించాడు దారిని ఆమె అందుకుని మంత్రిగారి చేతికి అందించింది టపటపా వెలిగాయి మరోసారి ఫ్లాష్లు అప్పా ఇంత అందమైన అమ్మాయిని ఫోటోగ్రాఫ్ చేసి నా కెమెరా ఎంత అదృష్టం చేసుకుంది అనుకున్నాడు కుర్ర ఫ్రోటోగ్రాఫరు వారందరి కాళ్ళు హాల్ ఎంట్రన్స్ వైపు నడిచాయి అక్కడ రిపన్స్ దగ్గర ఆగారు అందరూ మంత్రిగారి చేతికి కత్తిరందించారు ఒకరు రిపన్ కట్ చేశాడు ఆయన ఫ్లాష్లు వెలిగాయి క్లాప్స్ మోగాయి అదొక పెయింటింగ్ ఎగ్జిబిషన్ దాదాపు డెబ్బై పెయింటింగ్స్ అక్కడ డిస్ప్లే చేశారు లైట్ క్రీమ్ కలర్ వాల్కి అందమైన ఫ్రేమ్స్లో బిగించిన పెయింటింగ్స్ వాటిపైన అమర్చిన టంగ్స్టన్ స్టా స్పాట్ లైట్స్ అద్భుతమైన పెయింటింగ్స్ అవి ఒకదాంతో ఒకటి పేటీ పడుతున్నాయి వాటిలో ఏది అందంగా ఉందో చెప్పడం అసంభవం చాలా అద్భుతంగా పెయింట్ చేశావమ్మా మెచ్చుకోలుగా అన్నాడు మంత్రి అతనికి ఆమె వేసిన పెయింటింగ్స్ కన్నా ముందుగా ఆమె అందం నచ్చింది థ్యాంక్స్ అన్నట్టుగా నవ్వింది ఆమె మీకు గట్టిగా పాతికేళ్ళు కూడా ఉన్నట్లు కనపడటం లేదు ఇప్పుడే ఇంత ప్రతిభ చూపిస్తున్నామంటే నీకు మంచి భవిష్యత్తు ఉందమ్మా అని పెయింటింగ్స్ను పరిశీలనగా చూస్తూ చెప్పాడు మంత్రి ఈ పెయింటింగ్ నాకు ఎంతగానో నచ్చింది కలర్స్ చూడటానికి కూల్గా లవ్లీగా ఉన్నాయి ఇంతకీ దీని అర్థం ఏమిటి దీనికి ఏ రకమైన పెయింటింగ్ అంటారు ఆసక్తిగా అడిగాడు ఆయన దాన్ని ఆబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ అంటారు మీరు పెయింటింగ్ టైటిల్ చదివి పెయింటింగ్ని కాస్త డీప్గా స్టడీ చేయగలిగితే ఈ రకమైన పెయింటింగ్స్ ఎంజాయ్ చేయవచ్చు కలర్ కాంబినేషన్ కూడా అంతే చెప్పిందామే అంతకుమించి వివరించడం అనవసరం అన్నట్లుగా స్వీట్ వాయిస్ అనుకున్నాడు మినిస్టర్ గారి పిఏ ఇది నేను తీసుకోవాలనుకుంటున్నాను దీనికి రేట్ ఎంత ఏదో ఒకటి ఆమెతో మాట్లాడాలి అది పెయింటింగ్ ఎగ్జిబిషన్ కాబట్టి అంతకు మించి సబ్జెక్టులోకి వెళ్ళటం మంచిది కాదనుకున్నాడు ఆయన ఆమె ఒక అంత ఇబ్బందిగా కదిలింది పర్వాలేదమ్మా చెప్పు ఎంత రేటైనా పర్వాలేదు మీరే మొదటి వ్యక్తి కాబట్టి మీరు ఎంత అనుకుంటే అంత పే చేయొచ్చు సార్ ఆమె పక్కనున్న వ్యక్తి చెప్పాడు ఆమెను ఇంప్రెస్ చేయడానికి అదో అవకాశమని అతను అనుకున్నాడు ఓకే అని తన పిఏ వైపు చూసి ఏదో అన్నాడు తన దగ్గరున్న బ్యాగ్లో నుంచి చెక్బుక్ పెన్ను తీసిచ్చాడు పిఏ బుక్లోని ఒక లీఫ్ మీద క్యాష్ కాలంలో అంకెలు వేసి సంతకం పెట్టి ఆమె చేతికిచ్చాడు అందులోని అంకెలు చూసి లక్ష రూపాయలే మై గాడ్ అనుకుని గుండె మీద చేయి వేసుకున్నాడు ఓ వ్యక్తి అంత డబ్బే అని ముక్కు మీద వేలేసుకుంది మరో యువతి థ్యాంక్ యూ సార్ అని కృతజ్ఞతతో అని ఈ డబ్బును వికలాంగుల సహాయ నిధికి అందజేస్తున్నాను అంది ఆమె అందరికీ వినిపించేలా సంతోషంతో అక్కడి జనాలు కొట్టిన క్లాప్స్ క్లాబ్స్కి ఆడిటోరియం దద్దరిల్లింది నీ ఎగ్జిబిషన్ అయ్యాక తీసుకుంటానమ్మా ఆ పెయింటింగ్ మరి నేను వస్తాను నాకు మరో ఫంక్షన్ ఉంది అంటూ ముందుకు కదిలాడు మంత్రి జస్ట్ ఫార్మాలిటీ ముగిసింది మరుసటి రోజు పేపర్లో లక్ష రూపాయలు పెట్టుబడితో న్యూస్ ఐటెంని ఆయన కృతజ్ఞతతో చేతులు జోడించిందామే ఆయనను కారు వరకు సాగనంపిందామే కారులో కూర్చోబోతూ అడిగాడాయన ఇంతకీ నీ పేరు మర్చిపోయానమ్మా మరోసారి చెప్తావా శుభాంగి చిరునవ్వుతో చెప్పిందామే పెయింటింగ్ సంగతి ఎలా ఉన్నా ఈ అమ్మాయి బాగుందనుకున్నాడు ఆయన మరో నిమిషానికి మంత్రి గారి కారు వెళ్ళిపోయింది శుభాంగి శుభాంగి వాటే లవ్లీ నేమ్ శకతంలో అనుకున్నాడు అంతవరకు దూరం నుంచి వారిని చూస్తున్న ఓ యువకుడు అందమైన రూపం మరింత అందమైన పేరు తియ్యని స్వరం అద్భుతమైన ఆర్ట్ సృష్టికర్త తనకున్న ప్రతిభనంతా ఉపయోగించిన సజీవ శిల్పం ఈ శుభాంగి అనిపించింది అతనికి ఆమె లోపలికి వెళ్ళిపోయింది ఆ వెనకే లోపలికి నడిచాడు ఆ యువకుడు కూడా ఆమె లోపలికి వెళ్లగానే కొందరు వ్యక్తులు ఆమెను చుట్టుమట్టి ఏవో ప్రశ్నలు అడగసాగారు వారికి సమాధానం చెప్తోందామె ఆ యువకుడు వరుసగా పెయింటింగ్స్ అన్నీ చూడసాగాడు అన్నింటిలోనూ అతను గమనించినది ఒకటి ఉంది కలర్ కాంట్రాస్ట్ ఈ ఈజ్ ఫ్యాంటాస్టిక్ కలర్స్ ఆర్ వెరీ మ్యాచింగ్ ఎవరీ సూథింగ్ అండ్ ప్లెజెంట్ అన్ని పెయింటింగ్స్ని ఒక రౌండ్ కొట్టి కొట్టి చూసి వచ్చేసరికి దాదాపు గంట పట్టింది అతనికి అలా పెయింటింగ్ ఎగ్జిబిషన్కి రావటం అతనికి అది మొదటిసారి అన్నిటినీ చూసి వెనక్కి వచ్చాడు అతను అన్నిటికీ ఆమె చుట్టూ ఉన్న గుంపు ఆమె నుంచి దూరంగా వెళ్ళి పెయింటింగ్స్ చూడటంలో నిమగ్నం అయిపోయారు అప్పటికి కానీ ఇద్దరు వ్యక్తులు మాత్రం ఆమెతో ఇంకా మాట్లాడుతున్నారు ఆమెకు ఓ పది అడుగుల దూరంలో నిలబడి ఆమెనే రెప్పవాల్చకుండా చూడసాగాడు ఎందుకో తల తిప్పి ఆమెకు తననే రెప్పవాల్చకుండా చూస్తున్న ఓ యువకుడు కనిపించాడు అతని రూపులో ఏదో ప్రత్యేకత కనిపించింది ఆమెకి అతని చూపుల్లో ఓ రకమైన గ్రేస్ ఉంది అతని కదలికలో కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది నిమిషం తర్వాత తిరిగి అతని వైపు చూసింది అదే ప్రదేశంలో నిలబడి ఆమెనే తదేకంగా చూస్తున్నాడు అతను అంతవరకు ఆమెతో మాట్లాడుతున్న ఆ వ్యక్తులు వెళ్లిపోయారు కొద్ది క్షణాలు ఆమె ఒంటరిగా మిగిలింది ఆమెతో మాట్లాడటానికి అది మాత్రమే అవకాశం అనుకున్నాడతను ఓ సారి షర్ట్ సరి చేసుకుని ఆమె వైపు కదిలాడు ఎక్స్క్యూజ్ మీ చాలా కూల్గా చిరునవ్వుతో అడిగాడు ఆమెను అతని వైపు తల తిప్పింది శుభాంగి అంతవరకు తనను దూరం నుంచి చూసిన యువకుడు తనను సమీపించి పలకరించేసరికి ఒక ఇంత తొట్టుపడి సర్దుకుంది ఆమె ఆమె పెదవులపై పలకరింపుగా చిరునవ్వు ఆమె కళ్ళల్లో మీరెవరు అన్న ప్రశ్నార్థకం ఒకేసారి కనిపించాయి అతనికి యు ఆర్ ది ఆర్టిస్ట్ శుభాంగి అవునా ప్రశ్నించాడు అవునన్నట్లు సున్నితంగా తల ఊపింది ఇలా తల ఆడించినప్పుడు ఆమె ముంగురులు నుదుటి వచ్చి ఆమె ముఖానికి మరింత అందాన్ని ఇచ్చాయి నైస్ టు మీట్ యుఎమ్ సాయి గౌతమ్ ఫ్రమ్ బాంబే సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు ప్లీజ్ టు మీట్ యు చిరునవ్వుతో సమాధానమిచ్చింది శుభాంగి మీ పేటిక్ అద్భుతంగా ఉన్నాయి అభినందనగా అన్నాడతను థ్యాంక్ యూ తీయగా సమాధానం చెప్పిందామే అందులో అందా అంతలో అందామే అరే మీరు తెలుగు మాట్లాడుతున్నారే ఒక ఆశ్చర్యంగా అంది ఆమె నవ్వాడు అతను నేను తెలుగువాణ్ణే బస్ పుట్టింది పుట్టి పెరిగింది బాంబేలో ఐసి మీరు నా పెయింటింగ్ ఎగ్జిబిషన్ చూడటానికే వచ్చారా లేక వేరే ఏదైనా పని మీద వచ్చి ఆఫ్కోర్స్ ఈ ఊరు వచ్చినది వేరే పని మీద బట్ ఇక్కడికి వచ్చింది మాత్రం మీ పెయింట్స్ చూడటానికే నేను ఇటువంటి ఆర్ట్స్ ని చాలా లైక్ చేస్తాను మీలాగే మీ పెయింటింగ్స్ కూడా అందంగా ఉన్నాయి థ్యాంక్స్ అన్నట్లు లీలగా కదిలాయి ఆమె పెదవులు కొద్దిగా సిగ్గుపడింది కూడా మీరు కూడా పెయింటరా అడిగిందామె అస్సలు కాదు అసలు నాకు రాదు తడుముకోకుండా అతను చెప్పిన జవాబు విని ఆమెకు నవ్వు వచ్చింది చాలా అందంగా నవ్వుతోంది ఈమె అని అప్పటికి ఇరవై సార్లు పైగా అనుకుని ఉంటాడతను ఏదో అడగబోయిన అతను అటుగా కొందరు వ్యక్తులు ఆమెతో మాట్లాడటం కోసం రావడంతో ఆగాడు ఇక్కడున్న చైర్లో కూర్చోండి వీడితో మాట్లాడి వస్తాను చెప్పిందామే అలాగే అని తల ఓప్పి దూరంగా ఉన్న చైర్లో కూర్చున్నాడతను వాళ్లతో మాట్లాడుతున్న ఆమెను పరిశీలనగా చూడసాగాడతను సుమారు ఐదు అడుగుల ఆరం ఎత్తు నాజూకైన శరీరం లేత గులాబీ ఛాయ భుజాల వరకు పడేలా కట్ చేసుకున్న సన్నని కురులు విశాలమైన కళ్ళు సన్నని నాశిక బలమైన బుగ్గలు సన్నటి భుజాలు నాజూకైన చెవులు తీర్చిదిద్దినట్టున్న అందాలు ఎత్తైన వక్షం సన్నని నడుము లేతగా ఉన్న పాదాలు అందం అనేది ఆమె శరీరంలోని ప్రతి ఒంపులోనూ ఉంది దృష్టి మరల్చుకోలేని సౌ సౌందర్యం శుభాంగిది ఆమె అందం గురించి చెప్పాలంటే ఆమె పాదాల మీద కందపచ్చ్యం చెప్తే ఆమె చుబకం మీద శేషపత్యం చెప్పచ్చు జాకెట్కి చీరకి మధ్య ఉన్న ఖాళీ ప్రదేశం మీద ఉత్పలమాలు చెప్తే కళ్ళ గురించి శాయిరీలు వినిపించవచ్చు అనుకున్నాడు ఆమె కట్టిన గంధపు రంగు షిఫాన్ చీర మ్యాచింగ్ బ్లౌజు కూడా ఆమె సౌందర్యం ముందు వెలవెలపోతున్నాయి ఏమితో ఎలాగైనా పరిచయం పెంచుకోవాలనుకున్నాడు సాయి గౌతమ్ అతను మాట్లాడేంతలో మరెవరో వచ్చారు ఆమెతో మాట్లాడటానికి తర్వాత ఇంకెవరో ఇరవై నిమిషాలు గడిచాయి ఇక ఈరోజు మాట్లాడటం అసంభవం అనుకున్నాడు అందుకే అన్నాడు ఆమెతో మీతో కొంచెం మాట్లాడాలి ఎప్పుడు ఫ్రీగా ఉంటారు విషయం ఎవటో తెలుసుకోవచ్చా వెంటనే ఆమె నుంచి ప్రశ్న వచ్చింది ఊహించని ఆ ప్రశ్న ఎదురవటంతో ఒకంత సర్దుకుని ప్రత్యేకంగా ఏం లేదు మీకు ముందే చెప్పాను కదా పెయింటింగ్స్ అంటే నాకు ప్రాణమని అందుకే ఆ విషయమే మాట్లాడాలని సారీ కుదరదని చెప్పారనిపించింది కానీ చెప్పలేకపోయింది అతనిలో ఏదో ఒక ఆకర్షణ శక్తి ఉంది అదేమిటో ఆమె కంతుపట్టడం లేదు తొలిసారిగా ఆమె ఓ అపరిచితుడి ముందు మొహమాట పడుతోంది ఏమిటి ఇష్టం లేదా అన్న అతని ప్రశ్నకు సర్దుకుని అదేం లేదు నేను సాధారణంగా నా ఇంటి దగ్గర ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వను నిర్మోహమటంగా ఇలా చెప్తున్నందుకు ఏమీ అనుకోవద్దు మీరు ఒక పని చేయవచ్చు నేను రేపు ఉదయం పది గంటల నుంచి ఓ గంటపాటి గ్రీన్ పార్క్ హోటల్లో ఉంటాను నాకు అక్కడ పని ఉంది మీరు మాట్లాడాలనుకుంటే అక్కడికి రండి మీతో ఒక అరగంట మాట్లాడగలను చెప్పిందామె నా రిక్వెస్ట్ని మన్నించినందుకు చాలా థ్యాంక్స్ రేపు పది గంటలకి గ్రీన్ పార్క్ హోటల్ వద్ద మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను బాయ్ అని వెనక్కి తిరిగి బయటకు వచ్చి నడవసాగాడు అతని వయసు ఇరవై ఎనిమిది వరకు ఉండొచ్చు అనుకుంది ఆమె ఆరడుగుల ఎత్తు ఎక్సర్సైజ్ వల్ల విశాలంగా ఉన్న ఛాతీ ఎత్తైన కండరాలు సన్నని నడుము అతని శరీరానికి పర్ఫెక్ట్ షేప్ ఉంది అతను ధరించిన టైట్ జీన్స్ లో అతని బాడీ షేప్ స్పష్టంగా తెలుస్తోంది అందమైన కనుముక్కు తీరు ముఖానికి రప్పే హెయిర్ స్టైల్ మీసాలు అతను అందంగా ఉన్నాడనుకుంది శుభాంగి అంత బిజీగా ఉండి కూడా హలో మిస్ శుభాంగి సుపరిచిత కంఠం వినిపించడంతో తల తిప్పి వెనక్కి చూసి హలో సాయి గౌతమ్ మీరా అంది శుభాంగి లీఫ్ గ్రీన్ చూడీదారులో చాలా సింపుల్గా ఉన్నామని చూసి ఏమి ఏ అలంకరణ లేకపోయినా అందంగా ఉందే అనుకున్నాడు సాయి గౌతమ్ ఎప్పుడొచ్చారు అడిగిందామే జస్ట్ పది నిమిషాలు అయింది లాంజ్లో కూర్చున్నాను ఐసి పైదివే ఈమె నా క్లోజ్ ఫ్రెండ్ సుప్రియ అని తన ప్రక్కనూ నా అమ్మాయిని చూపించింది శుభాంగి హలో అందామే సుప్రియ కూడా సుమారు ఇరవై ఐదేళ్లు ఉండొచ్చు అందగత్తె కాకపోయినా ఆకర్షణీయంగా షార్ప్గా కనిపించింది తనను తాను పరిచయం చేసుకున్నాడు సాయి గౌతమ్ ఓకే నాకు పనుంది మళ్ళీ కలుద్దాం సాయి అని శుభా ఈవినింగ్ నాకు ఫోన్ చేయి అని వెళ్ళిపోయిందామే రండి రెస్టారెంట్లో కూర్చుందామా అన్నాడు ముందుకు నడుస్తూ షూర్ అని అతన్ని అనుసరించింది ఇద్దరు రెస్టారెంట్లోకి వెళ్ళారు ఆ సమయంలో రెస్టారెంట్ దాదాపు ఖాళీగా ఉంది అలా కూర్చుందాం రండి అని ఒక టేబుల్ వైపు దారితీశాడు సాయి గౌతమ్ ఇద్దరు కూర్చున్నారు ఏం తీసుకుంటారు అడిగిందామే నేను జస్ట్ కోల్డ్ కాఫీ తీసుకుంటా అయితే నేను అదే తీసుకుంటా చెప్పిందామే వేటర్కి అదే ఆర్డర్ చేశారు పగటి వెలుగులు గ్యాస్ స్టోర్స్లో నుంచి లోపలికి ప్రవేశిస్తున్నాయి ఆ వెలుగుల్లో శుభాంగి చాలా అందంగా కనిపిస్తోంది పెయింటింగ్స్ గురించి మనం మాట్లాడుకునే ముందు ఒకరినొకరు పరిచయం చేసుకుంటే బాగుంటుందేమో అడిగాడు ష్యూర్ అయితే ముందుగా మీరే మీ గురించి చెప్పాలి అడిగాడు సాయి గౌతమ్ ఆమె అలాగే అన్నట్లు తల ఊపింది ఇద్దరికి కోల్డ్ కాఫీ సర్వ్ చేశాడు ఇద్దరు సిప్ చేయనారంభించారు ఆమె తన గురించి చెప్పన ఆరంభించింది ఆమె చెప్పబోయే విషయాలు చాలా ఆసక్తిగా ఉంటాయేమో అనిపించింది అతనికి కాన్సన్ట్రేషన్ ఆమె మీదే నిలిపి వినటానికి సిద్ధమయ్యాడు మాది బెంగుళూరు మా ఫాదర్ అడ్వకేట్ పేరు సిద్ధలింగప్ప అతను ఆమె సమాధానం విని మా అమ్మ నాన్నలకి నేను ఒక్కతే కూతుర్ని అయితే మరి మీరు ఇక్కడ ఏదో అడగబోయాడు అదే చెప్తున్నాను నా దురదృష్టవశాత్తు నా పదిహేడవ ఏటా వాళ్ళిద్దరూ కారు యాక్సిడెంట్లో చనిపోయారు ఆ తర్వాత నా మేనమామ ఒక ఆయన నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు ఓ ఏడాది పాటు చూసుకున్నారు ఆయన కూడా క్యాన్సర్ వచ్చి చనిపోయాడు నా తల్లిదండ్రులు చనిపోయినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ నాకు పదిహేను లక్షలు వచ్చాయి దాంతో నేను స్వతంత్రంగా ఒంటరిగా ఉంటున్నాను అంతవరకు విని పెదాలు విడిపడకుండా నవ్వాడు సాయి గౌతమ్ ఎందుకు నవ్వాడో అర్థం ఆమెకి అదే అడిగిందామె ఎందుకో మీరు చెప్పే విషయం నమ్మబుద్ధి కావడం లేదు కూల్గా అన్నాడు సాయి గౌతమ్ అంటే ఆమె ముఖంలో రంగులు బారాయి ఆమె ఆత్మాభిమానం మీద చిన్నపాటి దెబ్బ తగిలింది నారిక కరుచుకున్నాడు సాయి గౌతమ్ ఆమె ఫీలింగ్స్లో వచ్చిన మార్పు చూసి తన మనసులోని మాటను అనాలోచితంగా పైకి అన్నందుకు తనను తానే తిట్టుకుని సర్దుకున్నాడు అబ్బే ఏం లేదు ఊరికే అన్నాను చెప్పండి అన్నాడు ఉంది చెప్పడానికి దట్ ఈస్ ఇట్ అబౌట్ మీ పొడిగా అందామే మరి నాకు టైం అయింది వెళతాను వాచ్లో టైం చూసుకుని నిలబడింది అరే అప్పుడే వెళ్ళిపోతున్నారా ఇంకా నా గురించి చెప్పలేదు మీ పెయింటింగ్స్ గురించి అడగలేదు మరోసారి లెండి అని ఇంకొక మాటకి అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఛా తొందరపడి ఆ మాట అన్నాడు ఆమె ఫీల్ అయింది వెళ్ళిపోయింది ఇంకా చేసేదేముంది సాయంకాలం మళ్ళా ఆర్ట్ ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్ళి మరోసారి ఆమెతో మాట్లాడాలి అనుకున్నాడు వెయిటర్ తీసుకొచ్చిన బిల్ పే చేసి బయటికి నడిచాడు సాయి గౌతమ్ కూడా ట్రింగ్ ట్రింగ్ ఫోన్ రింగ్ అవడంతో గాడనిద్దరలో ఉన్న సాయి గౌతమ్కి మెలకు వచ్చింది ఒళ్ళు విరుచుకుని లేచి బెడ్ పక్కనే ఉన్న ఫోన్ అందుకున్నాడు హలో నేను బొంబాయి నుంచి కన్విల్ కర్ని మాట్లాడుతున్నాను సార్ వినిపించింది అవతలి కంఠం ఆ కంఠం విని సర్దుకుని కూర్చున్నాడు సాయి గౌతమ్ హలో కన్విల్ ఏమిటి విషయం చెప్పు మీరు ఈరోజే పొద్దురికే వస్తానన్నారు రాలేదేవిటా అని ఫోన్ చేస్తున్నాను సార్ మీకు పరశురాం ఇంకా కలవలేదా మొన్ననే కలిశాడు ఆ పని పూర్తయిపోయింది కానీ ఇంతలో ఆ ఏమైంది సార్ ఒకంతా కలవరం తొంగి చూసింది కన్విల్ కాని స్వరంలో ఒక క్షణం జ్ఞాప్ తర్వాత చెప్పాడు గౌతమ్ నత్తి వర్రీ నిన్న నాకు ఇక్కడ మౌనిక కనిపించింది మౌనిక అదిరిపడ్డాడు కన్విల్ నీ నిజమా సార్ ఎస్ నిన్న కనిపించింది ఆమెను పరిచయం చేసుకున్నాను ఆమె వివరాలు అడిగాను బట్ ఆమె పేరు ప్రస్తుతం శుభాంగి అని మార్చుకుంది తల్లిదండ్రులు యాక్సిడెంట్లో బెంగళూరులో చనిపోయారంటోంది ఓ క్షణం గుండె ఆగిపోయి తిరిగి కొట్టుకోసాగింది కన్నీలకి ఎనీవే ఆమె నుండి పూర్తి వివరాలు రాబట్టే వరకు నేను ఇక్కడే ఉంటాను అంటే కనీసం ఒక వారం వరకు నేను రాలేకపోవచ్చు నీలోపుగా రాబర్ట్ని హాంకాంగ్ పంపించే నా గురించి వెయిట్ చేయొద్దు అలాగే సార్ అక్కడ విషయాలు జాగ్రత్తగా మేనేజ్ చేయి సరే సార్ ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు గౌతమ్ వాచ్లో టైం చూసుకున్నాడు నాలుగు ఇరవై బయట ఎండ ఎక్కడ ఎక్కువగా లేదు ఐదు గంటలకి పెయింటింగ్ ఎగ్జిబిషన్ మొదలవుతుంది శుభాంగిని అక్కడ కలవాలి ఆ మరుసటి రోజు ఎగ్జిబిషన్కి ఆఖరి రోజు కూడా స్నానం చేసి రెడీ అవ్వాలని బాత్రూమ్ వైపు కదిలాడు అతను ఓ నిశ్చయానికి వస్తూ ప్లీజ్ టేక్ దిస్ అమౌంట్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ శుభాంగి చేతికి చిక్కంది ఇచ్చాడు ఆ వ్యక్తి జంట నగరాలలో అతిపెద్ద జ్యువెలరీ షాప్ ఉంది అతనికి శుభాంగి సర్రీ య సర్రి ఆ వేసిన ఓ పెయింటింగ్ను అతను డెబ్బై ఐదు వేలకి కొనుగోలు చేశాడు రేపటితో ఈ పెయింటింగ్ ఎగ్జిబిషన్ ముగుస్తుంది ఎల్లుండి ఈ పెయింటింగ్ మీ ఇంటికి పంపుతాను చెప్పింది శుభాంగి ఆ వ్యక్తి విజిటింగ్ కార్డు అందుకుంటూ అలాగే అని వెళ్ళిపోయాడతను ఎగ్జిబిషన్ చూడటానికి వచ్చిన ఇద్దరు కుర్రాళ్ళు తమతో తమలో తాము గుసగుసా మాట్లాడుకోసాగారు ఏమిటి ఆ పెయింటింగ్ ఖరీదు డెబ్బై ఐదు వేల ఏముంది దాంట్లో కాలిపోయిన సమాధులు ఎగిరే కుర్రాలు చెట్లు పర్థం లేకుండా క్యాన్వాసు ఫ్రేము రంగులు అంతా కలిపి రెండు వేలు కూడా ఖర్చై ఉండదు దానికి డెబ్బై ఐదు వేలా ఆయనకేమైనా పిచ్చా అంత ఖర్చు పెట్టడానికి అయినా ఆ అమ్మాయి ఐదు వేలకు అమ్మొచ్చుగా మరీ అంత రేటా ఆ అమ్మాయికి ఏం నష్టం నాలుగు లక్షలకైనా అమ్ముతుంది బ్లాక్ మనీ ఉంది గురు అది ఇలా ఖర్చు పెడుతున్నాడు అలా సాగుతున్న సంభాషణ కొంత స్పష్టంగా కొంత అస్పష్టంగా శుభాంగి చెవిన పడి నవ్వుకుంది హలో గుడ్ ఈవినింగ్ ఏమిటి బిలో వేరే నవ్వుకుంటున్నారు అన్న పలకరింపుకి తల తిప్పి చూసింది సుభాంగి ఎదురుగా నిలబడి పలకరింపుగా నవ్వుతున్నాడు సాయి గౌతమ్ హలో రండి అని తను నవ్వేసింది అదే సమయంలో ఆమెకు క్రిందటి రోజున జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది ఇద్దరు హోటల్లో కూర్చున్నప్పుడు తన గురించి అంతా చెప్పింది అదంతా విని మీరు చెప్పే విషయం నమ్మబుద్ధి కావటం లేదు అన్నాడు తాను సీరియస్గా చెప్పిన విషయాన్ని అబ్బాయి జోక్గా తీసుకోవటం చాలా ఇరిటేట్ చేసింది ఆమెని అదే క్షణంలో ఆమె వదనం ఒకకింత గంభీరంగా మారిపోయింది మీరు ఆ విషయం చాలా సీరియస్గా తీసుకున్నట్టున్నారు కేవలం జోక్గా అన్నాను ఐఎమ్ రియల్లీ సారీ బాధపడుతూ అన్నాడు సాయి గౌతమ్ అతను అలా క్షమాపణ చెప్పేసరికి ఇంకా సీరియస్గా ఉండలేకపోయింది పర్లేండి ఆ విషయం మర్చిపోదాం ఇంకేంటి విషయాలు చెప్పండి అంది మామూలుగా అవటానికి ప్రయత్నిస్తూ థ్యాంక్స్ మీరు మళ్ళీ నాతో మాట్లాడతారో లేదో అని భయపడ్డాను ఎందుకో మిమ్మల్ని చూడగానే మీతో స్నేహం చేయాలనిపించింది అందుకే మీతో మాట్లాడుతున్నాను సూటిగా విషయం చెప్పాడు నాకు అలాగే అనిపిస్తోంది అని చెప్పాలనుకుంది కానీ చెప్పలేకపోయింది ఆమెకి తెలియకుండానే ఆమె అతనిలోని ఒక రకమైన ఆకర్షణకు లోనవుతోంది అతనితో మాట్లాడాలని సరదాగా టైం స్పెండ్ చేయాలని అనిపిస్తోంది నిజానికి శుభాంగిది చాలా సీరియస్గా ఉండే మనస్తత్వం ఆమెకి సుప్రియ తప్ప మరెవరూ స్నేహితులు లేరు వారితోనే సన్నిహితంగా ఉండదు ఎంతో కాలమైతే తప్ప ఎవరితోనూ పది నిమిషాలు కూడా మాట్లాడలేదు ఆమె ఒంటరితనాన్ని ఇష్టపడుతుంది అటువంటి శుభాంగి ఈ రోజున సాయి గౌతమిని చూసినప్పుడు ఒక రకమైన ఆకర్షణకు లోనవుతోంది ఏమిటి ఆలోచిస్తున్నారు అన్న సాయి గౌతమ్ ప్రశ్నకు సర్దుకుని అపే ఏమీ లేదు అంది సాయి గౌతమ్ మాట్లాడేంతలో ఆమె దగ్గరికి ఇద్దరు ప్రెస్ రిపోర్టర్లు వచ్చారు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి అంటూ జస్ట్ ఏ మినిట్ అని వాళ్ళతో చెప్పి సాయి గౌతమ్తో మనం ఇక్కడ మాట్లాడుకోవడం అండి ఎవరో ఒకరు ఇలా డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు అంది అయితే ఓ చేయండి మీ అంటే అడ్రస్ చెప్పండి రేపు వస్తాను అన్నాడు సాయి గౌతమ్ ఇంటికా ఎందుకు ఇంటి దగ్గర అసలే కుదరదు రేపు సాయంకాలం ఐదు గంటలకి బంజారా హోటల్ దగ్గర కలుసుకుందాం అలాగే వస్తా మరి అని అక్కడి నుంచి కదిలాడు సాయి గౌతమ్ పత్రికా విలేకరుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటానికి సిద్ధమైంది శుభాంగి ఈమె ఇంటి అడ్రస్ ఇవ్వమంటే ఇవ్వలేదు హోటల్ దగ్గర కలుద్దాం అంటోంది ఇందులో ఏమైనా తిరకాసుందా అన్న ఆలోచన వచ్చింది సాయి గౌతమ్కి సరిగ్గా ఐదవుతుండగా గేట్వే బంజారా హోటల్ ఆవరణలోకి తీసుకొచ్చింది వైట్ మారుతి కారు పార్కింగ్ ప్లేస్లో కారు నాపి కిందకి దిగి డోర్ లాక్ చేసింది శుభాంగి ఒక క్షణం అటూ ఇటూ పరికించి చూసిందామె ఆమెకి సాయి గౌతమ్ ఎక్కడా కనపడలేదు లాంజ్లో ఉన్నాడేమోనన్న డౌట్ వచ్చి లోపలికి నడిచిందామే గ్లాస్ డోర్స్ దాటి లోపలికి వెళ్ళింది ఎయిర్ కండిషన్ హాల్లో ప్రవేశించగానే చల్లని గాలి ఆమె శరీరాన్ని తాకింది తలతిప్పి చూసిన ఆమెకు సోఫాలో కూర్చుని ఇండియా టుడే మ్యాగజైన్ చదువుతున్న సాయి గౌతమ్ కనిపించాడు తిన్నగా అతని వైపు నడిచింది మెత్తని కార్పెట్ మీద నడవటంతో ఆమె పాదాల నుండి ఏ విధమైన శబ్దము వెలువడటం లేదు సాయి గౌతమ్ ఎదురుగా ఓ మూడడుగులు దూరంలో నిలబడిందామే ఏ విధమైన అలికిడి లేకపోవడంతో తల ఎత్తి చూడలేదు సాయి గౌతమ్ నిమిషంపాటు అలాగే చూసి చివరికి హలో అంది పడి తల ఎత్తి ఆమె వైపు చూసి హలో రండి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అన్నాడు అబద్ధం మీరే తలెత్తి నా వైపు ఎప్పుడు చూస్తారా అని నేను వెయిట్ చేస్తున్నాను అంది అంటే మీరెప్పుడొచ్చారు ఓ మూడు నిమిషాలు అయి ఉండొచ్చు నిజమా నేనేం చెప్పినా మీకు అబద్ధంలాగే ఉంటుంది అదేం పాపమో మరి ఠపీమని సమాధానం చెప్పింది తెల్లముఖం కొంపెట్టి సర్దుకుని సరే ఎక్కడ కూర్చుందని చెప్పండి అడిగాడు మీరేమిటి నాకంటే చాలా ముందే వచ్చి ఇక్కడ కూర్చున్నట్టున్నారు అయినా చూస్తుంటే మీరు నా కోసం వెయిట్ చేయడం తప్ప పని లేదనుకుంటాను నేను ఐదు అవటానికి ఐదు నిమిషాల ముందే వస్తే అప్పటికే వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు మీరు ఆ పనే ఉంది ఈ హోటల్లోనే ఐదో ఫ్లోర్లో ఐదు వందల రెండు రూమ్లో ఉన్నాను అక్కడి నుండి గ్రౌండ్ ఫ్లోర్కి రావడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది ఏమిటి ఎదురు ప్రశ్నించాడు ఇంతకీ మీద బొంబాయి అన్నారు కదా మరి ఈ ఊరు ఎందుకు వచ్చారు అసలు ఏ ఉద్యోగం చేస్తూ ఉంటారు ఇవన్నీ ఇక్కడ కాదు అలా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి అంటూ క్యారిడార్లోకి దారి తీశాడు ఇద్దరూ కలిసి హోటల్ వెనుక వైపుకి వచ్చారు అక్కడ లాన్స్ ఉన్నాయి అందులో రెడ్ కలర్ బోట్ ఒకటి బ్లూ కలర్ బోట్ ఒకటి ఉన్నాయి రండి సరదాగా బోటింగ్ చేస్తూ మాట్లాడుకుందాం అని అటువైపు తీశాడు సాయి గౌతమ్ అక్కడున్న కుర్రాడికి ఇరవై రూపాయలు పే చేసి ఇద్దరు పెడలింగ్ బోట్లో కూర్చున్నారు లైఫ్ జాకెట్స్ ఇచ్చాడు ఆ కుర్రాడు నాకు లైఫ్ జాకెట్ అవసరం లేదు నీళ్ళలో పడినా ఏదగలను అని ఆ జాకెట్ని బోట్లోనే పక్కన పడేశాడు సాయి గౌతమ్ నాకు ఈత రాదు బాబు నేను ఈ జాకెట్ వేసుకోవాల్సిందే అంటూ ఆమె ధరించిన చూడీదారి మీద లైఫ్ జాకెట్ కట్టుకుంది డోంట్ వర్రీ నాకు తొచ్చగా ఏదైనా అయితే మిమ్మల్ని నేను సేవ్ చేయగలను అందామనుకున్నాడు కానీ అనలేకపోయాడు ఇద్దరు పెడలింగ్ ప్రారంభించారు బోటు నేల మీద జారిపోసాగింది ఈరోజు మీ గురించి వివరాలు చెప్పండి అడిగింది శుభాంగి మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం తర్వాత చెప్తా ముందు ఇది చెప్పండి మీరు నాతో నిజంగా స్నేహం చేద్దామనుకుంటున్నారా లేదా అదేం ప్రశ్న ఆ ఉద్దేశం లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తాను అక్కడే ఉంది అసలు విషయం అక్కడికి రండి ఇక్కడికి రండి అనే బదులు మీ ఇంటికి ఆహ్వానించొచ్చు కదా నేను ఇలా హోటల్స్లో రెస్టారెంట్స్లో కలవడం కంటే ఇంట్లో కలిసి మాట్లాడటాన్ని ఇష్టపడతాను అన్నాడు ఆ మాటకి ఆమె ముఖంలోకి రాబోయే మార్పులు గమనించాలని ఓరకంట ఆమెను చూశాడు ఆమె ముఖభావాలలో ఏ మార్పు లేదు మీరు తప్పు అర్థం చేసుకున్నట్లున్నారు నాకు అటువంటి అభ్యంతరాలు లేవు మీరు మా ఇంటికి రావచ్చు అని వ్యానిటీ బ్యాగ్ తెరిచి అందులో నుంచి తన విజిటింగ్ కార్డు తీసి ఇదిగో నా అడ్రస్ అని సాయి గౌతమ్ చేతికిచ్చింది ఆమె తనను ఇంటికి పిలవకపోవడంతో ఇంట్లో ఏదో పెద్ద మిస్టరీ ఉందని భావించిన అతను ఇలా అడగగానే ఇంటికి రమ్మనటంతో తెల్లబోయి ఆ కార్డు అందుకుని థ్యాంక్స్ అన్నాడు మరి ఎప్పుడు రమ్మంటారు మీ ఇంటికి అడిగాడు ఎనీ టైం రేపు ఖాళీగా ఉంటాను నేను అలా అంటే కుదరదు కనీసం రెండు మూడు గంటలైనా ఉంటాను నేను అయితే ఓ పని చేయండి రేపు ఉదయం పదకొండు గంటలకు రండి లంచ్ మా ఇంట్లోనే చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ ఇంటికి వచ్చాక మీతో కొన్ని ముఖ్య విషయాలు మాట్లాడాలి ముఖ్య విషయాలా ఆమె కనుబొమ్మలు గుడిపడ్డాయి పెయింటింగ్ గురించి మాట్లాడాలన్నారు ఇప్పుడు ముఖ్య విషయాలు అంటున్నారు ఆ విషయాలు ఏమిటో తెలుసుకోవచ్చా ఒక ఇంత ఆసక్తిగా అంది సాయి గౌతమ్ తనని ప్రేమిస్తున్నాడేమో అన్న అనుమానం కలిగింది ఆమెకు ఆ క్షణంలో నిజానికి తను కూడా సాయి గౌతమ్ని చాలా అభిమానిస్తోంది అభిమానం ఎందుకు సడన్గా డెవలప్ అయిందో ఆమెకే తెలియటం లేదు దానిని ప్రేమ అనడానికి పూర్తిగా మనస్కరించడం లేదు కారణం లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే మాటకి అర్థం లేదని గట్టిగా నమ్ముతుందామె ముఖ్య విషయం అంటే ఏం లేదు మీరు మొన్న చెప్పారు కదా మీది బెంగళూరు అని మీ తల్లిదండ్రులు యాక్సిడెంట్లో చనిపోయారని మీ వెనుక కథ అది కాదని నా నమ్మకం మీరు దాస్తున్నారని నా అనుమానం నాకు తెలిసిన నిజాలు కొన్ని ఉన్నాయి అవి మీకు చెప్పాలనుకుంటున్నాను ఆమె వదనం ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది నేను అనే మాటల్లో మీరు ఏవో తప్ప అర్థాలు తీసుకుంటున్నట్టున్నారు నిజానికి మనం మాట్లాడబోయేది చాలా ముఖ్యమైన విషయం నిజం చెప్పాలంటే నేను బొంబాయి నుంచి ఇంకా ఏదో అనబోతున్నాడు మనం వెళదాం పోటు వెనక్కి తిప్పండి సీరియస్గా అంది నాకు తలనొప్పిగా ఉంది దయచేసి వెళదాం పోటు వెనక్కి తిప్పండి మళ్ళీ అని తల తిప్పుకుందామే మాట్లాడకుండా బోటు వెనక్కి తిప్పాడు సాయి గౌతమ్ ఇంక వారి మధ్య మాటలు లేవు ఇద్దరు వెనక్కి వచ్చారు మన వెళదాం నాకు పనుంది ముక్త సరిగా అందామే ఆమెకు ఆ సంభాషణ ఇష్టం లేదు అన్న నిజాన్ని ఖచ్చితంగా దాచిపెడుతోందని సాయి గౌతమ్కి అర్థమైపోయింది ఈమె దగ్గర నిజాలు రాబట్టడానికి మరేదైనా పద్ధతి అవలంబించారని నిర్ణయించుకున్నాడు ఆమె తన కారులో కూర్చుంది సారీ మీ మూడు పాడు చేశాను ఇప్పుడు ఇలా జోక్ చేయను మీ ఇంటికి రేపు వచ్చేది కూడా కేవలం మీతో పరిచయం పెంచుకోవడానికే అంతేగాని మరే రహస్యాలు ముఖ్య విషయాలు లేవు సంజాయిషిగా అన్నాడు సాయి గౌతమ్ వస్తాను పెదవుల మీద బలవంతంగా చిరునవ్వు తెచ్చుకున్నది అంది శుభాంగి మరో నిమిషానికి ఆమె కారు అదృశ్యమైంది అలసటగా బెడ్ మీద వాలిపోయింది శుభాంగి అస్తవ్యస్తంగా ఉంది ఆమె మనసు జరుగుతున్న సంఘటనలు ఎందుకో ఇష్టంగా లేవు మితంగా మాట్లాడటం ఇష్టం మగవాళ్ళతో చాలా తక్కువగా మాట్లాడుతుంది కానీ సాయి గౌతంతో అంతకు భిన్నంగా జరుగుతోంది కొన్ని గంటలు ఒక మగవాడితో అలా మాట్లాడటం మొదటిసారి తెలియకుండా అతని పట్ల ఆకర్షితురాలవుతోంది అతను మాట్లాడుతుంటే ఎంతసేపైనా వినాలనిపిస్తోంది కానీ అంతలోనే అతని మాటల్ని భరించలేకపోతోంది సాయి గౌతమేమీ మాట్లాడటం ప్రారంభించినా చివరికి తన గత జీవితం గురించే అడుగుతున్నాడు తన గురించి వివరాలన్నీ చెప్పింది తన ఊరేమిటో పేరేమిటో ఎవరో అన్ని వివరంగా చెప్పింది బహుశా ఇంతవరకు ఎవరితోనూ తన వ్యక్తిగత విషయాలు అంత వివరంగా చెప్పి ఉండకపోవచ్చు అంతా విన్నాక మీరేదో నిజం దాస్తున్నారు అన్నాడు ఆ మాట అతని నోటి నుండి వెలువడ్డాక తిరిగి అతని ముఖం చూడాలంటేనే విముక్త కలుగుతోంది తన మాట మీద నమ్మకం లేని వ్యక్తితో పరిచయం పెంచుకోవడం అనవసరం అనుకుంది అయితే ఏదో ఆకర్షణ అతని వైపు లాగుతోంది ఆలోచనలతో సతమతకుతమవుతున్న ఆమె మెదడు మెల్లగా ఆమె నిద్రలోకి జారిపోవడంతో విశ్రాంతి తీసుకుంది రివుమని వీచింది చల్లని గాలి ఆ గాలి అక్కడ చెట్ల ఆకుల మధ్యలో నుంచి వీచినప్పుడు సన్నని హోరు లాంటి శబ్దం వచ్చింది గాలి తాకిడికి తెరుచుకున్నాయి ఆ గది కిటికీలకి ఉన్న గ్లాస్ స్టోర్స్ తెరుచుకున్న గ్లాస్ డోర్స్లో నుంచి బలంగా ప్రవేశించిన ఆ గాలికి ఆ గదిలోని కట్టెన్స్ కదిలాయి చల్లగా శరీరానికి తాగిన ఆ గాలికి కళ్ళు తెరిచి కిటికీ వైపు చూసిందామె చిక్కటి చీకటి ఆ చీకటిలో కదులుతోంది ఏదో ఆకారం ఆకారం కిటికీ వైపే వస్తోంది కిటికీని సమీపించగానే ఆకారం స్పష్టమైంది అదొక పురుషుడి ఆకారం గాలిలో తేలుతూ కిటికీ గుండా లోపలికి ప్రవేశించాడు గుండె చల్లుమంది ఆమెకి తనవైపే నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్న ఆకారాన్ని చూడగానే భయంతో ఆమె శరీరం చల్లబడిపోయింది వెన్నులో నుంచి సన్నని జలదరింపు క్షణాల్లో శరీరం మొత్తం పాకింది మెదడులో నరలు నరాలు చిట్లిపోతున్నంత టెన్షన్ అతను ఆమె వైపే వస్తున్నాడు నెమ్మదిగా ఆమెను సమీపించాడు ఆమె అచేతనంగా ఉండిపోయింది ఒక్క ఉదుటిన పైకి లేద్దామని ప్రయత్నించింది కానీ శరీరం ఏమాత్రం సహకరించడం లేదు శరీరంలో ప్రతి అవయవం భయంతో బిగుసుకుపోయింది ఇన్న ఫీలింగ్ నిస్సహాయంగా మంచానికి బల్లిలా కరుచుకుపోయింది అప్పుడు నవ్వాడు అతను చాలా వికృతంగా ఆమె దగ్గరికి మరింత దగ్గరికి చేరుకున్నాడు చిన్న వెలుగురేఖ అతని ముఖంపై పడింది ఆ వ్యక్తి నల్లగా పొడవుగా ఉన్నాడు కండలు తిరిగిన బలమైన శరీరం వెడల్పైన ముఖం లోపలికి పోయిన బుగ్గలు లావుగా ఉన్న పెదవులు వికృతంగా బయటికి పొడుచుకు వచ్చినట్లు కనుగొట్లు నల్లటి శరీరం కెవ్వున కేక పెట్టి ఒక ఉదుటిని లేద్దామనుకున్న ఆమె ప్రయత్నం మరోసారి తెప్పతింది భయంతో ఆమె గుండె వేగంగా కుట్టుకుంటోంది ఆ భయానికి ఆమె శ్వాస బలంగా తీసుకుంటోంది ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు లయబద్ధంగా కదులుతున్న ఆమె ఛాతీ మీద నిలిచాయి అతని చూపులు అతని పెదవుల మీద ఏ శబ్దమూ లేదు అసహ్యమైన నవ్వు కదిలింది వెడల్పుగా ఉన్న పళ్ళు వి వికృతంగా కనిపిస్తున్నాయి ఆ నవ్వుకి ఆమె శరీరం జుగుప్సతో చెలదరించింది శరీరంలోని సున్నిత భాగాలని ఆపగా తాగినప్పుడు కర్కసమైన అతని చేతి కింద ఆమె శరీరం నలిగిపోతున్నప్పుడు అతి కష్టం మీద బాధను పంటి చివర బిగించి పట్టుకుందామే అప్పుడు చూసిందామె అతనికి ఎడమ చేయి మాత్రమే ఉంది కుడి చేయి భుజం వరకు తెగిపోయి ఉంది ఆమె అరిచిత్తి కానీ గొంతు దాటి అరుపు రాలేదు అతడిని దూరంగా తోసి కుత్తి కానీ ఆమె చేతులు కదలడం లేదు ఏదో అదృశ్య శక్తి ఆమెను అచేతనంగా చేస్తోంది అతను ఒంటి చేత్తోనే రాక్షసత్వానికి సిద్ధపడ్డాడు లేలేత మామిడి చిగురులా ఉన్న ఆమె నడుము మీద చీరను పక్కకు తప్పించాడు తెల్లని ఆ నడుము ఆయాసంతో పడుతున్న ఎత్తులు సుడిగుండల్లా బొడ్డు అతనిలో వెంటనే కసి పెరిగింది పరువైన ఆమె మీద బలంగా చేతిరి వేశాడు సుకుమారమైన ఆమె శరీరం అతని చేతిలో పువ్వులా నలిగిపోసాగింది అతని చెయ్యి నడుము మీద నుంచి కిందకి దిగింది అతనిలో ఉత్సాహం కసి రెట్టింపయింది మరటుగా ఉన్న అతని చెయ్యి మరింత రాక్షసంగా కదిలింది ఆమెలో నరకవేదన మొదలైంది అతని చూపు నెమ్మదిగా ఆమె పెదవులపై నిలిచింది ఆమె క్రింది పెదవిని పట్టుకున్నాడు ఎడమ చేత్తో ముఖాన్ని ఆమె ముఖానికి దగ్గరగా ఒత్తిచ్చి అన్నాడు ఇంకా ఇరవై రోజులే అని అదే సమయంలో బలంగా అదిమిన అతని చేతి వేళ మధ్య ఆమె పెదవి నగిలికి పోయింది ఆమె గెలిగిలలాడింది బలంగా ఒక్కసారి ఆమె పెదవిని అదిమేడతను ఫట్మని చిట్లి రక్తం ఫౌంటర్లా చిమ్మింది అంతే కెవ్వు మన ఆమె నోటి నుంచి వెలువడింది నరిచి అదిరిపడి లేచి కూర్చుంది శుభాంగి ఆమెకు బెలుకు వచ్చేసింది అక్కడితో ఆ కళ కరిగిపోయింది స్వేదంతో ఆమె శరీరం ముద్దయిపోయింది ఆమె హృదయ స్పందన ఆమెకే గట్టిగా వినిపిస్తోంది లైట్ వెలుతురులో వాల్ క్లాక్లో టైం రెడ్డు పది చూపుతోంది పెడ్పై నుంచి లేచి కిటికీ దగ్గరికి నడిచింది ఆమె స్ట్రీట్ లైట్స్ వెలుగులో నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఆ రోడ్డు అప్పటికి ఆ కళ రెండు మూడు వేల సార్లు వచ్చి ఉండవచ్చు ఆ కళ ఎప్పుడు వచ్చినా అదే వ్యక్తి అదే సంఘటన అదే కళ అయితే అతడు చెప్పే మాటలోనే మార్పు ఆమెకు బాగా గుర్తుంది మొదటిసారి ఆ కల వచ్చినప్పుడు అతను ఇంక రెండు సంవత్సరాలు మాత్రమే అన్నాడు మళ్లీ కల వచ్చిన ప్రతిసారి ఆ సమయం ఒక రోజు చొప్పును తగ్గుతోంది ఆ రోజు కలలో ఇరవై రోజులు మాత్రమే అన్నాడు అంటే ఈ ఇరవై రోజుల తర్వాత ఏం జరగబోతోంది నిజంగా ఏదైనా జరగబోతోందా ఆ జరగబోయేది మంచా చెడా అన్న ఆమె ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు సిగరెట్ చివర లాగి కింద పడేశాడు సాయి గౌతమ్ వాచి వంక చూసుకున్నాడు సమయం పదకొండు కావస్తోంది శుభాంగి ఇంటికి వంద గజాల అవతల ఆటో దిగి కాసేపు సిగరెట్ కాల్చి టైం పదకొండు అవడంతో ఆమె ఇంటివైపు అడుగులు వేశాడు నాలుగడుగులు వేసి తను ధరించిన జెర్కిన్ కోట్ జేబులో కుడిచేయి పెట్టుకున్నాడు చల్లగా తగిలింది రివాల్వర్ ఆమె ఇంటికి మొదటిసారిగా వెళ్లడం వల్ల జేబులో రివాల్వర్ ఉండటం మంచిది అనిపించింది ఎందుకో అందుకే ఆరు బుల్లెట్లు లోడ్ చేసి తెచ్చాడు జేబులోంచి విజిటింగ్ కార్డు తీసి ఆమె ఇంటి నంబర్తో ఒకసారి సరిపోల్చుకున్నాడు అదొక చిన్న బంగళా ఆ ఇంటి ముందు లాన్ ఉంది ఇంటి చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ పెద్ద గేటు ఉన్నాయి గేటు దగ్గర స్టూల్ మీద కూర్చుని ఉన్నాడు వాచ్మ్యాన్ గేటుని సమీపించాడు సాయి గౌతమ్ ఎవరు కావాలన్నట్టు చూశాడు వాచ్మ్యాన్ మిస్ శుభాంగి ఇల్లు ఇదేనా కన్ఫర్మేషన్ కోసం అడిగాడు అవునన్నట్టు తలవు పెడతను ఆమెను కలవాలి మీరెవరు నా పేరు సాయి గౌతమ్ నేను శుభాంగి గారి ఫ్రెండ్ని అని చెప్పి లోపలికి పోబోయాడు ఓసారి యగాదిగా గౌతమిని చూశాడు వాచ్మ్యాన్ సారీ సార్ అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదు ఇప్పుడు కలవడానికి వీలు లేదు నేను కలవచ్చు లేవోయ్ చొరవగా ముందుకు రాబోయాడు లేదు సార్ అమ్మగారే చెప్పారు ఎవరిని లోపలికి పంపవద్దని ఒళ్ళు మండిపోయింది సాయి గౌతమ్కి ఏం మర్యాద ఉండక్కర్లేదా ఈరోజు నాకు మీ అమ్మగారు అపాయింట్మెంట్ ఇచ్చారు చాలా ముఖ్యమైన విషయాలు చర్చించాలి ఒక పని చెయ్యి లోపలికి వెళ్ళి సాయి గౌతమ్ గారు వచ్చారని చెప్పు అప్పుడు ఆమె నీకు చెబుతుంది ఇదిగో మీ అమ్మగారిచ్చిన విజిటింగ్ కార్డు కూడా అంటూ విజిటింగ్ కార్డు అంటూ చేతికిచ్చాడు ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అని గేటు పక్కన ఉన్న చిన్న రూమ్లోని ఇంటర్కమ్ లిఫ్ట్ చేశాడు ఎవరో సాయి గౌతం అట మీ ఫ్రెండ్ అంటున్నాడు మీరు అపాయింట్మెంట్ ఇచ్చారట లోపలికి రావాలంటున్నారు పంపించబట్టారా అడిగాడు వాచ్మెన్ అడగటం సాయి గౌతమ్కి స్పష్టంగా వినిపించింది ఆమె ఏదో సమాధానం చెప్పింది అలాగే మేడం సరే మేడం వినయంగా చెప్పి ఫోన్ పెట్టాడు వాచ్మెన్ వాచ్మెన్ అర్థమైందా ఇందాక నుంచి చెప్తే వినిపించుకోలేదు ఇంకా ఏదో అనబోయాడు సాయి గౌతమ్ ఏంటయ్యా అర్థమయ్యేది సాయి గౌతమ్ ఎవడో నాకు తెలియదు పొమ్మంది మా మేడం రోడ్డు మీద దొరికిన విసిటింగ్ కార్డు తీసుకుని ఇంట్లో దూరదామని చూసావా చూడటానికి పెద్ద మనిషిలా ఉన్నావు పో బయటికి దాదాపు మెడపట్టి బయటికి కెట్టినంత పనిచేశాడు వాచ్మ్యాన్ తల తిరిగిపోయేది సౌ సాయి గౌతమ్కి ఇది కళా నిజమా ఓ క్షణం అయోమయంలో పడ్డాడు సాయి గౌతమ్ ఊహించని పరిణామం అది తలదించుకుని ముందుకు అడుగులు వేస్తున్నా అతని పక్కన ఏదో ఆకడంతో తలెత్తి చూశాడు గ్రే కలర్ ఫియట్ కార్ అది డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఉందో అమ్మాయి సాయి గౌతముని చూసి పలకరింపుగా నవ్వింది ఆమె ఎవరో ఓ క్షణం రాలేదు అతనికి అతను సాధారణంగా ఎవరినైనా ఒక్కసారి చూస్తే మరిచిపోడు ఆమెను ఎక్కడ చూసింది క్షణం గుర్తుకు తెచ్చుకోసాగాడు అదే క్షణం ఆమె కళ్లకు అడ్డంగా ఉన్న గాగుల్స్ తొలగించింది అప్పుడు గుర్తుపట్టాడు ఆమె శుభాంగి స్నేహితురాలు సుప్రియ గుర్తుపట్టారా అనుమానంగా చూస్తున్న సాయి గౌతమ్తో అందామే ఆ మీరు సుప్రియ పొడిగా అన్నాడు ఏమిటి శుభాంగితో మాట్లాడుస్తున్నారా టోర్ తీసుకుని దిగుతూ అంది ఆమెకి ఏం చెప్పాలో అర్థం కాక ఇద్దరు సంశయించాడు అదే సమయంలో వాళ్లను సమీపించాడు వాచ్మ్యాన్ మేడం మీకు ఈ వ్యక్తి తెలుసా అడిగాడు సాయి గౌతముని చూపిస్తూ సాయి గౌతముని గురించి వాచ్మ్యాన్ తనను ఎందుకు ప్రశ్నించాడో అర్థం కాలేదు సుప్రియకి తెలుసు అయినా అలా అడుగుతున్నావు ఎదురు ప్రశ్నించింది మరి శుభాంగి మేడం కూడా తెలుసా మళ్ళీ అడిగాడు కొంచెం చిరాగ్గా అనిపించింది ఆమెకి పిచ్చి ప్రశ్నలు వేయకు శుభాంగి ద్వారానే నాకు ఈయన పరిచయం అయ్యారు అయినా ఈ విషయాలన్నీ కటువుగా అంది ఉంది ఆమె స్వరం అయోమయంగా చూశాడు అతను మరి అదేమిటి సాయి గౌతమ్ ఎవరో తెలీదు అని నాకు చెప్పారు అంటూ జరిగిన విషయం వివరించాడు వాచ్మ్యాన్ అక్కడ నిలబట్టడం చాలా ఇబ్బందిగా ఉంది సాయి గౌతమ్కి నువ్వు వెళ్ళు అంది వాచ్మ్యాన్తో సుప్రియ అతను వెళ్ళి గేటు దగ్గర నిలబడ్డాడు మీరు సుభాంగితో ఏదైనా ముఖ్య విషయం మాట్లాడాలా ఎస్ ఆమెతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలని ఈరోజు వచ్చాను నిజానికి ఈరోజు రమ్మని ఆమె నన్ను ఆహ్వానించింది కానీ ఈరోజు ఈ విధంగా అవమానించటం నేను ఊహించలేకపోయాను అతను సంశయిస్తూనే విషయం చెప్పాడు నా స్నేహితురాలి తరఫున నేను మీకు క్షమాపణ చెప్తున్నాను దయచేసి మర్చిపోండి మీ గురించి శుభాంగి నా దగ్గర ప్రస్తావించింది నాకు తెలిసినంతవరకు మీరు ఆమెను ఆమెకి ఇటీవలే పరిచయం అయ్యారు ఆమెతో మాట్లాడాలని పరిచయం పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు అవునా సూటిగా అడిగింది అవునన్నట్టు తరవపాడు సాయి గౌతమ్ మీరు ఆమెను ప్రేమించే ఉద్దేశంలో ఉంటే మాత్రం ఆలోచన మానుకోటి ఆమె క్లోజ్ ఫ్రెండ్గా ఆమె మనస్తత్వం తెలుసున్న వ్యక్తిగా మీకు సలహా ఇస్తున్నాను ఆమె అంత ఫ్రీగా స్ట్రైట్గా మాట్లాడేసరికి సమాధానం వెంటనే చెప్పలేకపోయాడు మీరు పొరపాటు పడుతున్నారు మీరు కొంత సమయం స్పేర్ చేయగలిగితే మీతో విషయం ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను అతని మాటలు ఆమెలోని ఆసక్తిని రేకెత్తిచ్చాయి తప్పకుండా వింటాను రండి కారులో కూర్చొని మాట్లాడుకుందాం అంటూ డ్రైవింగ్ సీట్లో కూర్చుందామే కారు కటు తిరిగి వచ్చి ఆమె పక్క సీట్లో కూర్చున్నాడు సాయి గౌతమ్ కార్ స్టార్ట్ చేసి అవిధి చివర ఉన్న ఒక పెద్ద వేప చెట్టు కింద నీడలో ఆపి ఇప్పుడు చెప్పండి మీరేం చెప్పాలనుకుంటున్నారు అంది ఆమె ఎందుకో సాయి అంటే బొదటి నుంచి ఓ మంచి ఇంప్రెషన్ కలిగింది ఆమెలో అందువల్లే అంతసేపు మాట్లాడగలుగుతోంది జేబులో నుంచి సిగరెట్ ప్యాకెట్ తీసి స్మోక్ చేయొచ్చా అడిగాడు సభ్యత కోసం తప్పకుండా చెప్పింది ఆమె లైటర్తో సిగరెట్ వెలిగించి పఫ్లాగి వదిలాడు నేను మీకు ఆ విషయం చెప్పే ముందు మిమ్మల్ని ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నాను ఆమెను చూస్తూ అన్నాడు అడగండి శుభాంగి మీద మీకు ఎన్ని సంవత్సరాలుగా తెలుసు సుమారు ఎనిమిది సంవత్సరాల నుంచి ఆమెది ఏ ఊరేనా కాదు బెంగళూరు ఆమె తల్లిదండ్రులు ఎవరు ఆమె గురించి తెలిసింది చెప్తారా ఇప్పుడు మీరు నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు కానీ ఓ ఫ్రెండ్గా నన్ను మీరు భావిస్తే ఆ ఫ్రెండ్షిప్ని మిస్యూజ్ చేయాలని అనిపిస్తే నాకు మీ నుంచి వివరాలు కావాలి అడిగాడు సాయి గౌతమ్ ఆమె ఏమనుకుందో ఏమో తెలియదు కానీ సమాధానంగా అతను అడిగిన వివరాలు చెప్పసాగింది ఆమె తల్లిదండ్రులను నేను చూడలేదు కారణం వాళ్ళు కార్ యాక్సిడెంట్లో చనిపోయారు ఆ తర్వాత ఆమెను ఆమె మేనమామ ఇక్కడికి తెచ్చి కాలేజీలో చేర్పించాడు కాలేజీలో మేమిద్దరం క్లాస్మేట్స్ వాళ్ళ మేనమామ కూడా క్యాన్సర్ రోగంతో చనిపోయాడు అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే ఉంటుంది అయినా ఇంతవరకు మీ గురించిన వివరాలు నాకేవి చెప్పకుండా ఇలా నా ఫ్రెండ్ గురించిన వివరాలు అడగటం సభ్యం కాదు సభ్యత కాదు నిర్మోహమటంగా ఉంది ఐ ఆం వెరీ సారీ సుప్రియ నాకు ఆ జాస లేదు అందుకే చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాను నేను ఒక ప్రైవేట్ డిటెక్టివ్ని చిత్రంగా ఎగాదిగా చూసింది సాయి గౌతమిని సుప్రియ ప్రైవేట్ డిటెక్టివ్ ఇండియాలో ఉన్నారా ఒకంత ఆశ్చర్యంగా అడిగింది వై నాట్ ఎన్నో ఏజెన్సీలు ఉన్నాయి సుమారు ఇరవై ఏళ్ళ క్రితం మా ఫాదర్ బొంబాయిలో డిటెక్టివ్ ఏజెన్సీ స్టార్ట్ చేశారు ఆయనకి ఇప్పుడు వృద్ధాప్యం వచ్చింది దాని బాధ్యత నేను తీసుకున్నాను నేను స్కాట్లాండ్ యార్డ్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ అయ్యాను మార్షల్ ఆర్ట్స్లో బ్లాక్ బెల్ట్ ఉంది సుమారు రెండు వందల నుండి మంది మా ఏజెన్సీలో పనిచేస్తున్నారు పనిని బట్టి అవసరాన్ని బట్టి ఎంతమందినైనా హైర్ చేసుకుంటాం ఇవి నా గురించిన వివరాలు ఇప్పుడు అసలు విషయానికి వస్తే నాలుగు రోజుల క్రిందట నేను ఒక కేసు ఇన్వెస్టిగేషన్ కోసం ఈ ఊరు వచ్చాను అనుకోకుండా శుభాంగిని చూశాను చెప్పటం ఆపి సిగరెట్ చివర పఫ్ లాగి బయటికి విసిరి కొట్టాడు కొంపతీసి మా శుభాంగి ఎవరినైనా మట్ర చేసిందా జోక్ చేసింది సుప్రియ తను నవ్వాడు ఇప్పుడు మీరు అసలు విషయం చెప్తాను మీకు అసలు విషయం చెప్తాను స్టీరింగ్ మీద రెండు చేతులు ఆంచి అతని వైపుకు తిరిగి అతను చెప్పబోయేది వినడానికి ఎలర్ట్ అయింది ఆమె ఈ శుభాంగి అసలు పేరు మౌనిక అతని మాటల్లోనే కాదు చూపుల్లో కూడా షార్ప్నెస్ ఉంది అర్థం కానట్టు చూసింది సుప్రియ మీకు విషయం అర్థమయ్యేలా చెప్తాను జైసింగ్ షకావత్ అనే పేరు విన్నారా ఆమె ఒక క్షణం ఆలోచనలో పడింది ఎవరు సెంట్రల్ క్యాబినెట్ మినిస్ట్రా అవును ఆయనే ఆయనకి శుభాంగికి గల సంబంధం ఏమిటి అదే చెప్తున్నాను షకావత్కి ఒకే ఒక కూతురుండేది ఆమె పేరు మౌనిక ఆమె ఒకరోజు రాత్రి రాత్రికి రాత్రి మిస్టీరియస్ గా అదృశ్యమైంది పోలీసులు ఆమె కోసం గాలించారు దొరకలేదు ఆమె అదృశ్యమైన పదిహేడు నెలలకి షకావత్ మా డిటెక్టివ్ ఏజెన్సీని అప్రోచ్ అయ్యారు అప్పట్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి మీద కొందరు టెర్రరిస్టులు హత్యా ప్రయత్నం చేయబోయారు దానిని పోలీస్ డిపార్ట్మెంట్ కనుక్కోలేకపోయింది కానీ మాకు తెలిసింది మేము చివరి నిమిషంలో అడ్డుపడి ముఖ్యమంత్రి ప్రాణం కాపాడగలిగాం ఆ సంఘటనతో మా ఏజెన్సీకి మంచి పేరు వచ్చింది అదృశ్యమైన మౌలికను వెతికి పట్టుకోవడంలో పోలీస్ డిపార్ట్మెంట్ విఫలం కావడంతో ఆ సమయంలో మా మీద రమ్మకం ఉంచి ఆయన మమ్మల్ని ఆశ్రయించారు మేము ఆ కేసు టేకప్ చేశాము కొన్ని వందల మంది మనుషుల్ని అపాయింట్ చేశాము లక్షల్లో ఖర్చయింది మేము కూడా ఆమె ఆచూకి కనపడటంలో ఘోరంగా ఫెయిల్ అయ్యాం అది మా మొదటి ఫెయిల్యూర్ మేము కూడా కేసును వదిలేసాం సుభాంగిలో మౌనిక పోలికలు చాలా ఉన్నాయి ఆ మౌనికయే ఈ అని నా అనుమానం అనుమానమే కాదు నిస్సందేహంగా ఈమె మౌనిక చెప్పటం ముగించాడు సాయి గౌతమ్ ఊపిరి పీల్చడం మర్చిపోయి వింటోంది ఆమె మీ తల్లిదండ్రులు లేరి అంటే యాక్సిడెంట్లో చనిపోయారంటోంది యాక్సిడెంట్లో చనిపోయారు ఆ తర్వాత ఆమెను ఆమె అనుమా చేర తీశాడు ఆయన చనిపోయాడు బంధువులు ఎవరూ లేరంటోంది అందుకే నా అనుమానం మరింత బలపడుతోంది మీరు చెప్పేది నిజమా మౌనిక ఫోటో ఏదైనా మీ దగ్గరుందా ఊహించని వివరాలు విని ఆమెలో టెన్షన్ క్రియేట్ అయింది ఊహించ ఉత్కంఠతో ఆమె నరాలు తెగిపోతున్నట్లయింది ఇక్కడ లేవు బొంబాయిలో ఉన్నాయి మా మనిషి ఒక అతను రెండు రోజుల్లో అవి తెస్తాడు అప్పుడు చూసి మీరే ఒప్పుకుంటారు కానీ నాదొక సందేహం శుభాంగి ఏమీ అజ్ఞాతవాసం చేయటం లేదు కదా ఆమె అందరి ఎదురుగా తిరుగుతూనే ఉంది అంతేకాదు ఎంతోమంది పోలీసులు కూడా ఆమెను ఇంతవరకు చూసి ఉంటారు వాళ్ళెవరికీ రాని అనుమానం మీకే ఎందుకు వస్తుంది ఆమె తన తండ్రిని ఎందుకు కలవడం లేదు కిడ్నాప్ అయి ఉంటేనే కదా ఎవరిని కలవలేకుండా ఉండేది నీ ప్రశ్నకి ఖచ్చితమైన జవాబు చెప్పడం కొంచెం కష్టం మీరన్నట్లు ఇక్కడ పోలీసులు కూడా ఆమె ఫోటో చూసి ఉండవచ్చు కానీ ఒక ఫోటో చూసి ఆ ఫోటోలోని వ్యక్తిని బయట ఉన్న ఇన్ని లక్షల జనాభాలో చూసి గుర్తుపట్టడం కష్టం అందుకే ఆమెను ఎవరు పట్టుకుని ఉండకపోవచ్చు ఇక్కడ మరో విషయం చెప్పమంటారా మా ఫ్రెండ్ రాసిన పెద్ద కథ ఒకటి ఆరు వారాల పాటు ఓ పత్రికలో ప్రచురితమైంది ఆరు వారాలు అతని కలర్ ఫోటోని ఆ పత్రిక ప్రచురించింది ఫోటో పత్రికలో ప్రింట్ అయ్యాక జనం చూసి తన్ను గుర్తుపట్టి ఎగబడతారనుకున్నాడు కానీ ఒక్కరూ గుర్తుపట్టిన పాపాన పోలేదు ఫక్కుమని నవ్విందా బాటలకు ఆమె మరి మీరు ఎలా గుర్తుపట్టారు మీ కష్టం కాదా అడిగిందామే కానీ ఈ కేసు డీల్ చేసిన వాడిని నేను ఆమె ఫోటోలు వివిధ భంగిమల్లో సుమారు నలభై వరకు నా దగ్గర ఉన్నాయి ఆ ఫోటోలు కొన్ని వందల సార్లు చూసి ఉన్నాను అందుకే ఆమె రూపం నా కళ్ళల్లో రిజిస్టర్ అయిపోయింది అందువల్ల ఈ విషయంలో పొరపాటు పట్టడం అసంభవం అనుకుంటున్నాను ఒక నిమిషం పాటు ఆమె మౌనంగా ఉంది తర్వాత అంది ఏమో మీరు ఎంత చెప్పాక కూడా మీరు చెప్పిన విషయం నమ్మలేకపోతున్నాను ఇట్స్ ఆల్ రైట్ ఫోటోలు రాగానే చూపిస్తాను అంతేకాదు ఆమె ఒంటి మీద పుట్టుమచ్చిన వివరాలు బ్లడ్ గ్రూప్ లాంటి వివరాలు కూడా మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ పోల్చి చూశాకనే మనం నిర్ధారణకు రావచ్చు మీరు చెప్పింది బాగానే ఉంది ఇప్పుడు నా ఫ్రెండ్ పేరు మార్చుకుంది తన పుట్టుపూర్వత్రాల విషయంలో కూడా అబద్ధం చెప్తోంది అనుకుంటే ఆమెను ఎవరికి కిడ్నాప్ చేయలేదని తనంతర తారుగా ఇంటి నుంచి పారిపోయి వచ్చిందేమోనని అనుమానం వస్తోంది అంది సుప్రియ ఒక కన్క్లూషన్కి వస్తూ ఈమె విషయం నాకేమీ అంతుపట్టడం లేదు మీ స్నేహితురాల గురించి మీరు కొన్ని వివరాలైన ఏమైనా ఇవ్వగలిగితే ఈ కేసుని సాల్వ్ చేయటం నాకు కొంత తేలికవుతుంది జుట్టులోకి వేడిపోనించి ముఖం మీద పడుతున్న జుట్టుని వెనక్కి తోసుకున్నాడు ఆమె ఇంకేమీ మాట్లాడలేదు ఇప్పుడు నాకు అర్థం విషయం మరొకటి ఉంది సుభాంతి దగ్గర ఆమె గత జీవితానికి సంబంధించిన ప్రస్తావన రెండుసార్లు తీసుకువచ్చాను ఆ సంవత్సరం రాగానే ఆమె చాలా గం ఆ సందర్భం రాగానే ఆమె చాలా గంభీరంగా మారిపోయింది నిన్న సాయంకాలం కూడా ఈ టాపిక్ రాగానే ఆమె మూడు మారిపోయింది ఆ ప్రస్తావన ఆమెకిష్టం లేదు అందుకే ఈ రోజు నాతో మాట్లాడటానికి ఇష్టపడలేదు దీనిని బట్టి ఆమె ఖచ్చితంగా ఏదో నిజం దాచిపెడుతోందని అనుమానం వస్తోంది నాకు తెలిసిన నిజాలు ఏమీ లేవు ఆమె స్వయంగా చెప్తే తప్ప మీరేమీ చెయ్యలేరు సుభాంగితో ఓ సమస్య కూడా ఉంది ఆమెది అదొక రకమైన మనస్తత్వం ఒక్కొక్క విషయానికి ఆ చాలా సీరియస్ అవుతుంది రోజులు తరబడి మూడీగా ఉంటుంది కాబట్టి ఆమె నుంచి మీకు కావలసిన నిజాలు రాబట్టడం చాలా కష్టం నిశ్శబ్దంగా వింటున్నాడతను ఎనీవే ఆమె నుంచి నిజాలు రాబట్టడానికి నా ప్రయత్నం నేను చేస్తాను ఆ తర్వాత చూద్దాం ఏం జరుగుతుందో అంది ఓకే ఇంకా ఇంటికి వెళతాను అంటూ కారులోంచి దిగబోయాడు ఎక్కడికి వెళ్ళాలి మీరు పంజారా హోటల్కి కూర్చోండి డ్రాప్ చేస్తాను మీరు శుభాంగిరి కలవటానికి వచ్చారు కదా మరి వెళ్ళరా ఇంకా ఇప్పుడు వెళ్ళను ఇప్పుడు ఆమె డిప్రెస్ మూడ్లో ఉంటుంది నేను వెళ్ళినా కూడా నాతో సరిగా మాట్లాడదు అందుకే పదండి మిమ్మల్ని డ్రాప్ చేసి నేను వెళ్ళిపోతా అంటూ కార్ స్టార్ట్ చేసి ముందుకు దూకిచ్చిందామే పది నిమిషాలు ప్రయాణించాక కారు బంజారా హోటల్ ముందు ఆగింది డోర్ తీసుకుని కిందకి దిగి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ కలుద్దాం అన్నాడు సాయి గౌతమ్ అలాగే అన్నట్టు తల ఊపిందామే ఆమె కారు బయలుదేరింది లిఫ్ట్ డోర్స్ తెరుచుకున్నాయి లిఫ్ట్లోకి నడిచాడు సాయి గౌతమ్ ఏ ఫ్లోర్కి వెళ్ళాలి సార్ అడిగాడు లిఫ్ట్ బాయ్ ఫిఫ్త్ చెప్పాడు డోర్స్ క్లోజ్ అయ్యాయి కొద్ది సెకండ్ల తర్వాత ఐదో ఫ్లోర్లో ఆగింది లిఫ్ట్ రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేశాడు తిన్నగా బెడ్ మీద వాలిపోయాడు చాలా డల్గా ఉంది అతనికి బెడ్పై వెళ్ళకిలా పడుకుని అంతా కలిగి చూశాడు నీట్గా సర్తి ఉంది అంటే తను వెళ్ళిపోయాక రూమ్ అటెండెంట్ వచ్చి రూమ్ అంతా క్లీన్ చేయించాడన్నమాట అనుకున్నాడు అలసటగా ఉన్న ఆ సమయంలో కాఫీ త్రాగితేనే కానీ రిలీఫ్ రాదనిపించింది అతనికి ఫోన్ చేసి రూమ్ సర్వీస్కి చెప్తే పంపిస్తారు కదా అనుకుని ఫోన్ కోసం అటువైపు తిరిగాడు బెడ్కి ఎడమవైపు డ్రెస్సింగ్ టేబుల్ దాని పక్కనే ఫోను ఉన్నాయి అటువైపు తిరిగి ఫోన్ మీద చెయ్యి వేసిన సాయి గౌతమ్ అనుకోకుండా డ్రెస్సింగ్ టేబుల్ అద్దంలోకి చూసి అదిరిపడ్డాడు అతని శరీరంలో రక్తం ఒక్కసారిగా గట్టగట్టుకుపోయింది ఒళ్ళు జలధరించింది సాయి గౌతమ్కి కీడును శంకిచ్చింది అతని సిక్స్ సెన్స్ కారణం వాడ్రోబ్లో హ్యాంగర్స్ కి తుస్తులు వేలాడుతున్నాయి ఆ హ్యాంగర్స్ వెనుక ఏదో కదలిక అంటే అక్కడ ఎవరైనా ఉన్నారా అతని శరీర కండరాలు ఒక్కసారిగా పిగుసుకున్నాయి క్షణం కూడా ఆలస్యం చేయలేదు అతను కిరుడు వెనక్కి తిరిగి బెడ్ మీద దొరిలాడు అదే క్షణంలో ఊహించని వేగంతో వాట్రోబ్లో నుంచి ఎగిరి బెడ్ మీద దూకాడు ఓ వ్యక్తి విసురుగా సాయి గౌతమ్ కాలు గాల్లోకి లేచింది ఆ తెప్ప ఆ వ్యక్తి మోకాల మీద బలంగా తగిలి ఫట్టమని శబ్దం వచ్చింది పీకరంగా అరుస్తూ గాల్లోకి ఎగిరి కి దాదాపు నాలుగడుగులు దూరంలో పడ్డాడు ఆ వ్యక్తి అదే క్షణంలో నేల కొట్టిన బంతిలా ఎగిరి గాల్లోకి లేచి పిడికిలు బిగించాడతను బెడ్ మీద నుండి యువతులకు తొరిలి లేచి నిలబడ్డాడు సాయి గౌతమ్ ఐదు అడుగులు వెడల్పున్న ఆ పెద్ద పెట్టికి అటువైపు ఆ వ్యక్తి ఇటువైపు సాయి గౌతమ్ నిలబడి ఉన్నారు రెప్పవాల్చకుండా చూశాడు ఆరడుగుల పైన పొడవు ఉన్నాడు తెల్లగా బలిష్టంగా ఉన్నాడు పంక్ స్టైల్ జుట్టు తిపిటెన్స్ లాంటి చిన్న కళ్ళు షార్ప్గా ఉన్న ముక్కు ఇండియాలో ఏ ప్రాంతం వాడో అర్థం కాలేదు తప్పుకో కరకుగా అరిచాడు ఆ వ్యక్తి తప్పుకోమంటున్నాడు అంటే వెనకాల ఏముందా అని కొద్దిగా తిప్పి క్రీగంట వెనక్కి చూశాడు సాయి గౌతమ్ రూంలో నుంచి బయటికి వెళ్ళే డోరు ఉంది నీకే చెప్పేది తప్పుకో ఈసారి చాలా కూల్గా అన్నాడతను అతను మాట్లాడే తెలుగు వింటే అతని మాతృభాష అది కాదని స్పష్టంగా అర్థమవుతోంది సాయి గౌతమ్ మెదడు వేగంగా ఆలోచిస్తోంది ఎవరి వ్యక్తి ఎందుకొచ్చాడు తానిక్కడ ఉన్నట్లుగా అతనికి ఎలా తెలిసింది పరిపరి విధాలా వస్తున్న ఆలోచనను పక్కన పెట్టి ఎవరు నువ్వు సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ అడిగాడు పిడికిన పిగించి అడుగు ముందుకు వేశాడతను పక్కకి తప్పుకోమని చెప్తే అర్థం కాలేదా అయింది నువ్వెవరు అని నేను అడుగుతున్నాను నిమిషంలో తప్పుకోపోతే చస్తావు నువ్వెవరో చెప్పకపోవటానికే భయపడుతున్నావు నువ్వు నన్నేం చంపగలవు సాయి గౌతమ్ ఇంకా పూర్తి కాలేదు పెడ్మీదుగా ఎగిరి గాలిలోకి డైవ్ చేసి శక్తి కొత్తి సాయి గౌతమ్ కుండల మీద తన్ని బ్యాలెన్స్ తప్పడంతో దబ్బని కింద పడ్డాడతను ఫెడీమని కోడ కుత్తుకుని కింద పడ్డాడు సాయి గౌతమ్ అతని శరీరం మార్షల్ ఆర్ట్స్లో రాటు తేలింది కాబట్టి తిరిగి లేవగలిగాడు మరొకరైతే అదే క్షణంలో ప్రాణాలు అనంతవాయువులో కలిసిపోయేవి ఆ వ్యక్తి లేచి నిలబడేలోపు ముందుగా తనే లేచి పిడికిలి పిగించి విసిరాడు ఫెడీమణి అతని పక్కటెవుకల్లో తగిలింది సాయి గౌతమ్ చెయ్యి మరోసారి బలమైన ముష్టిగాతో ఇవ్వాలని వేగంగా ముందుకు కదిలిన సాయి గౌతమ్ చెయ్యిని చివరి క్షణంలో రెప్పపాటల్లో వెరక్కులాక్కున్నాడు క్షణం ఆలసివైనా సాయి గౌతం చెయ్యి మణికట్టు వరకు తెగి కింద పడేదే కారణం ఆ వ్యక్తి జేబులోంచి తలతల్లాడుతున్న కత్తి బయటకొచ్చింది నీకు ముందే చెప్పాను తప్పుకో లేకుంటే చస్తావన్నాడు నిన్నెవరు పంపారు కరుగ్గా పలికింది సాయి గౌతమ్ కంఠం నీకు అనవసరం ఎవరైనా పంపారా లేక నువ్వే ఏదైనా గ్యాంగ్ లీడర్వా నీకు ప్రతకారం లేదా నా రూమ్లో ఏం కావాలని కిల్ బాస్టడా వీల్కిమ నరిచాడతను నువ్వు నన్ను చంపవు నాకు ఆ సంగతి తెలుసు కూల్గా అన్నాడు సాయి గౌతమ్ అతని ముఖంలో రంగులు బారే మాత్రం తెలుసుకోలేని చవిటది కాదు చంపే ఉద్దేశంతో రాలేదు నువ్వు ఏదో గ్యాంగ్ కోసం పనిచేస్తున్నావే తప్ప నువ్వు ఏ గ్యాంగ్కి లీడర్వు కావు అటాక్ చేయడానికి వచ్చినవాడు తెలుగు సినిమాలో లాగా డైలాగ్స్ చెప్పకున్న తర్వాత కొట్టుకోరు తెల్లవొక వేశాడతను అంత ఖచ్చితంగా సాయి గౌతమ్ చెప్పడంతో